ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. ఆయన యందు మనసుండడం అలవాటైపోయిన వాడెవరు ఆయనను ఈశ్వరుణ్ణి చేరకుండా ఆపగలిగినది లేదు. అందుకే దాని విషయంలో ఒక విచిత్రమైనటువంటి మాట చెప్తుంటారు, ఆఖరికి భగవంతుని యందు ఐక్యమైపోయే స్థితిలో కూడా భక్తి యొక్క దార్ఢ్యం ఎలా ఉంటుందంటేట, ఇంకా భగవత్ సేవ ఎందే ప్రీతి పొందుంటుందిట. అయ్యో చూడండి, దానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకు కూతురుంది, కొడుకున్నాడు. నా కూతుర్ని నేను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాను, చదివించాను, దానికి పెళ్లి సంబంధం నేనే చూశాను, యోగ్యమైన వరుడు, మంచి కుటుంబం అని దానికి పెళ్లి చెయ్యాలని అబ్బో చాలా కష్టపడ్డాను. నేను కట్టుకున్న ఇల్లు ఒకటి అమ్మేశాను, పెద్దాపురం నాకున్నది ఆ ఇల్లు ఒక్కటే, అది అమ్మేశాను. ఇప్పుడు వేరే ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, కాకినాడలో ఆ ఇల్లు అమ్మేశాను. ఆ డబ్బు పెట్టి ఎంతో బాగా పెళ్లి చెయ్యాలని ఎంతో తాపత్రయపడి దానికి నిజంగా అంత బాగా పెళ్లి చేసి కన్యాదానం చేసేసి ఇంటికొచ్చి బావురుమని ఇచ్చాను పూజామందిరంలో. అయ్యో నా కూతురు వెళ్ళిపోతోంది అత్తారింటికని, నేనే కదా కూతురికి పెళ్లి సంబంధం చూసింది, నేనే కదా అవన్నీ చేసింది, మరి కూతురు వెళ్ళిపోతోందని ఏడుపు ఏమిటి అంటే, ఎంత నేననుకుని ఇచ్చేస్తున్నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోతోందని ఏడిచినట్టు భగవంతుని యొక్క భక్తిట మోక్షాన్ని కూడా ఒక స్థితిలో అమ్మో ఆయన ఎందుకు కలిసిపోవడమేనా, ఆయన్ని సేవించడానికి ఇంక అవకాశం ఉంటుందా అంటుంది. భక్తి యొక్క దార్ఢ్యం అలా ఉంటుంది. దానికి సుప్రభాతంలో ఒక విచిత్రమైన శ్లోకం ఉంటుంది, నేను ఇప్పుడు చదువుతుంటాను. అందులో ఆ శ్లోకంలో ఒక మాట అంటారు, అందులో స్వామివారిని స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమా కలనయా కులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటారు. స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా తద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః. స్వర్గము అపవర్గము, ఉత్తమలోక ప్రాప్తి, మోక్షము ఏమిస్తున్నా కూడాట వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆనందనలే విమానం చూసి అవన్నీ మా కొద్ది ఇక్కడ ఉంటామంటారు. అంటే భక్తి యొక్క తాత్పర్యం అలా ఉంటుంది. ఆ మనసు భజించి సేవించడానికి అలవాటు పడిపోయిన వాడు పతనం అయ్యేటట్టుగా చూడగలిగినది లోకంలో ఉంటుందా? వాడికి ఆకాశం అడ్డం కాదు, పాతాళం అడ్డం కాదు. పైకి వెళ్ళేవాడికి పాతాళం అడ్డం ఏమిటి? ఎవరికైనా పైకి ఎడుతుంటే ఆకాశం అడ్డం అవ్వాలి, ఇంకోటి అడ్డం అవ్వాలి. పాతాళం అడ్డం ఎలా అవుతుందంటే, కింద పడితే పాతాళం అడ్డం అవుతుంది. బాగా కింద పడిపోదాం అనుకున్నానండి, నాకు పాతాళ లోకం అడ్డొచ్చింది అనాలి. ఈశ్వరుణ్ణి చేరాలనుకున్నవాడు పైకి ఎడతాడు కానీ కింద కెడతాడా? అంటే ఒకవేళ ఓ తప్పు చేసి కిందకి వెళ్ళిపోయినా ఈశ్వరుడు వాడిని ఏం బాధ పెట్టడు, వాణ్ణి మళ్ళీ పైకెత్తే పూచి ఆయనే తీసుకుని పైకెత్తుతాడు. అందుకని పాతాళం ఉండడం అవదు, కింద పడ్డా కూడా వాడికి, అంత కింద పడ్డా అంత పైకి ఎక్కుతాడు. దానికి ఉందా? అంటే ఉంది, ఉదాహరణ బలిచక్రవర్తే ఉన్నాడు. అంత ఇంద్రుణ్ణి గెలుద్దామనుకున్నవాడు గెలవలేక గురువుగారిని శుక్రాచార్యుల వారిని పట్టుకుని విశ్వజిత్ త్యాగం చేసి అగ్నిహోత్రంలోంచి బంగారు రథం, గుర్రాలు, గొప్ప గొడుగు, అక్షయబాణ తూణీరాలు, ధనస్సు అన్నీ పొంది ఇంద్రుణ్ణి ఓడించి అంత గొప్పవాడైతే ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు, ఆయన గురువుగారు శుక్రాచార్యుల వారిని ఆశ్రయించాడు, నేను మా గురువుగారు మీ దగ్గరికి వచ్చాను, నేను ఎలా ఓడించాలి బలిచక్రవర్తిని అని అడిగాడు. నేనా శుక్రుడా వదిలేయి, గురువుల అనుగ్రహం పొందిన వాణ్ణి పాడు చెయ్యగలిగిన వాడు ఉండడు. విప్రభ బలమున వానికి వృద్ధి వచ్చే గురువుగారి మాటల వల్ల వృద్ధిలోకి వచ్చాడు. వారి పాటింపకిక మీద వాడి చెడును. ఒకనాడు గురువుగారి మాట వినడం, అప్పుడు పాడైపోతాడు. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడంతే, గురువుగారి మాట వినకుండా ఎప్పుడు ఉంటాడో అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండన్నాడు. గురువుగారి మాట వినకుండా చేయగలిగిన వాడెవరు? ఆ తెలివితేటలు ఒక్క విష్ణువే. అందుకే ఆయన వామనమూర్తిగా వచ్చాడు. వచ్చి మూడు అడుగులు చాలన్నాడు. మూడు అడుగులు ఏమిట్రా బాబు, నేను మహారాజుని, నువ్వు ఏమైనా అడుగు గొడుగు ఆఖరికి, నీకు నేను ఏవైనా పెద్ద పెద్దవి ఇస్తాను తప్ప ఇది ఎక్కడి ప్రారంభం? నువ్వేమో మూడు అడుగులు నేల ఇమ్మంటావేమిటి? మూడు అడుగులు నేల అడక్కు, ఇంకేమైనా అడుగు, ఇంకేమైనా అడుగని పాపం ఎన్ని అడిగాడు. వర చేలములో, మాడలో, పలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రథములో, విభృష్ణాన్నమో, కన్యలో, కరులో, కాంచనమో, నికేతనములో, భూములో,
ధరణీఖండమో కాక ఏమడిగేదో ధాత్రీశ్వరీంద్రోత్తమ, ఏం కావాలో అడిగన్నాడు. అబ్బెబ్బే ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగుల మేరయుమ్ము సొమ్ము మేరయొల్ల కోర్క తీర బ్రహ్మ కూకటి ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర. నేను ఒంటివాడిని, నాకు ఒకటి రెండు మూడు అడుగులు ఇయ్యన్నాడు. రెండు అడుగులతో భూమి ఆకాశాలు కొలిచి ఓ అడుగు బలిచక్రవర్తి తల మీద పెడతాడు. ఒకటి రెండు అన్నాడు, మూడు అడుగులు అనలేదు. ఇమ్మన్నాడు, ఇస్తానన్నాడు. ఇస్తానంటే శుక్రాచార్యులు వారు పరిగెత్తుకొచ్చారు. ఒరే నాయన, వచ్చినవాడు విష్ణువురా, ఇవ్వకు ఇవ్వకు పాడైపోతావన్నారు. విష్ణు అయితే మాత్రం నాకు పట్టిన గొప్పతనం ఎవరికి పట్టింది? ఆదిన్ శ్రీసతిగొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రజ్జము గిజ్జమున్ సతతమే కాయంబు నా పాయమే. అందరికీ అన్నీ ఇచ్చే లక్ష్మీపతి లక్ష్మీదేవి ఒంటి మీద చెయ్యేస్తే ఆవిడ అబ్బాని పొంగిపోయేటటువంటి చెయ్యి కింద అవడమా, పైన నేను చెయ్యి పెట్టి ఇవ్వడమా, ఇది చాలు పోతేబోని అన్నాడు. గురువుగారి మాట తిరస్కరించాడు, పోయింది రాజ్యం అంతా. మూడో అడుగు ఎక్కనబెట్టనన్నాడు. నా సునృతంబుగా నినుడువదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నిలబు చేసి పెట్టు ఈశ్వరా అన్నాడు. నేను అబద్ధం అన్నాయా, మూడో అడుగు ఇక్కడ పెట్టేయన్నాడు. పాతాళానికి తొక్కేశాడు. అంటే పడిపోయాడా? ఏదైనా పోగొట్టుకున్నాడు కానీ మాట తప్పకుండా భక్తితో అలాగే నిలబడ్డాడు. ఆ భక్తికి ఆయన ఏం చేశాడు? తాత్కాలికంగా నువ్వు అలా ఉంటావు కానీ సావర్ణి మనువు వేళకు దేవేంద్రుండకు నితడు దేవతలకు దుర్భాషితమకు నాటు నా చోటికి రావింతును అందు మీద రక్షింతు దయన్. నేను సావర్ణి మనువు వేళకి ఇతన్ని నేను దేవేంద్రుణ్ణి చేస్తాను, అప్పుడు ఎవరు ఇతన్ని ఏం చేయరు. ఇతను పాతాళంలో ఉన్నా నా సుదర్శన చక్రం కాపాడుతుంది, రోగాలుండవు, ఇతన్ని ఎవ్వరూ ధిక్కరించడానికి వీల్లేదు. ఇతను దేవేంద్ర పదవి అయిపోయిన తర్వాత చూడ్డానికి కూడా వీలు కాని వైకుంఠానికి ఇతన్ని పిలిపించి నా యందు ఐక్యం చేసుకుంటానని వరం ఇచ్చాడు. పాతాళానికి పోతే మాత్రం ఏమైనా అడ్డమైందా? మళ్ళీ ఎగిరి ఎంత దూరం వెళ్ళాడు, ఏ స్థాయికి వెళ్ళాడు? భగవంతుని యందు భక్తి నిలబడినది నిజమైతే నిన్ను అడ్డగలిగినది లేదు. అటువంటి వాడికి కైలాసమే కనపడినా బ్రహ్మలోకమే కనపడినా త్రోవలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి దాహం తీర్చుకోవడానికి ఆగి ఒక్కసారి చలివేంద్రంలో నీళ్లు తాగి వెళ్ళిపోయినట్టు ఆగి చూసి వెళ్ళిపోయే లోకాలే తప్ప అబ్బాయి బాగున్నాయని వాడు ఆగిపోడు. అవే బ్రహ్మలోకం. కైలాసాదులు కూడా ఆయనకి త్రోవలోకి వచ్చినా అమరావతి వచ్చినా స్వర్గమే వచ్చినా ఆయన ఆగడం, ఎందుకంటే ఆయన దృష్టి అంతా ఎప్పుడూ భగవంతుని ఎందు రమిస్తూ ఉంటుంది, ఆయన ఎందే కలుస్తాడు. దానికి కావలసినది సద్గురు బోధ అంటారు. చెప్పకుండా చెప్పడం, అన్యాపదేశోపదేశము అని పైకి చెప్పకుండా చెప్పడం. నేర్చుకోవలసినది ఏమిటంటే ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించగలిగినటువంటి మనసుని నీలో నువ్వే పెంపొందించుకో. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానవసాదయేత్ ఆత్మైవ రాత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తినాలి, నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపోవాలి, నిన్ను నువ్వుద్ధరించుకోవాలి. నీకు నువ్వే మిత్రుడు, నీకు నువ్వే శత్రువు. నీ మనసు లౌకిక విషయముల యందు మాత్రమే అనురక్తమైతే నిన్ను బాగు చేయగలిగిన వాడు ఎవరూ ఉండడు. నీ మనసు భగవంతుని యందు రమించడం అలవాటైతే నిన్ను ఎవ్వరూ ఉద్ధరించక్కర్లేదు. అది నీయంత నువ్వుగా ఆ భక్తికి ముహూర్తాలు ఉండవు. వచ్చే ఏకాదశి నుంచి భక్తిగా ఉంటానండి అంటే అది ఏమైనా శంకుస్థాపన గృహప్రవేశమ? భక్తిగా ఉండడం అన్నది మనసులో భగవంతుని యొక్క చింతన చేత వస్తుంది. బహ్ ఎంతటి మహోపకారి, ఎంతటి మహోపకారి అన్న భావన అది కలిగితే ఆయన ఆరాధన యందు లౌల్యము కలుగుతుంది. ఎప్పుడెప్పుడు ఆరాధిస్తానా, ఎప్పుడు కాళ్ళు కడుగుతానా, ఎప్పుడు అర్ఘ్యమిస్తానా, ఎప్పుడు ఆచమనీయమిస్తానా అని మనసు కొట్టుకుపోతుంది. అర్చాలౌల్య సంతతం చంద్రమౌళే పౌనఃపుణ్యం విష్ణునాంనాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం అంటారు మహాస్వామి వారి గురించి. అటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి అటువంటి వాడికి ప్రతిబంధకం ఏది, ఆపగలిగినది ఇది, అది నేర్చుకో అని చెప్పడం అన్యాపదేశం ఉపదేశం. అంత గొప్ప కీర్తన పరమ భాగవతోత్తములై భగవంతుణ్ణి చేసిన స్తుతి పాఠాలలో కూడా ఇటువంటివి పద్యాలు శ్లోకాలు కనపడుతుంటాయి. ఈ కీర్తనకి సంబంధించినంత వరకు
ఎదురుగుండా ఉన్నటువంటి వెంకటేశ్వరుణ్ణి, తిరుమలలో విరాజమానుడైన వెంకటేశ్వర స్వామి వారి ఎదుట నిలబడి, అది కేవలం ప్రతిమ అన్న భావన కాకుండా ఆయన వెంకటేశ్వరుడే, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్న భావనతో అన్నమాచార్యుల వారు మాట్లాడుతున్నటువంటి కీర్తన. అంటే యద్భావం తద్భవతి. అసలు ముందు మనం ఆరాధన చేసే మూర్తి అది విగ్రహం కాదు, అది పరమాత్మ అన్న భావన మనకుంటే పరమాత్మగానే ప్రతిస్పందిస్తాడు. వెంకటేశ్వరుణ్ణి దర్శించినటువంటి అన్నమాచార్యుల వారు ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అన్న ఉద్దేశ్యంతో ఆయనతో మాట్లాడుతున్న కీర్తన. అందుకే నేను నువ్వు నన్ను చూచి నువ్వు అన్న మాటలతో ఆయనతో మాట్లాడుతున్న సంబోధనతో ప్రారంభమైంది. అందులో అంటారు, నన్ను చూచి హరి నువ్వు నవ్వకుండేవా. నన్ను చూసి నువ్వు నవ్వకుండా ఉండలేవు, నాకు అర్థమైంది. అయితే నవ్వడం అనేటటువంటి మాటలో పరిహాసం చేయడం ఒక ఎత్తు. అంటే నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది సరైన పని కాదు, అయోగ్యమైనది, అనౌచిత్యమైనది అన్నప్పుడు పరిహాసాస్పదంగా ఆయన నవ్వడం వేరు. వెంకటేశ్వరుడి నవ్వు శుచిస్మిత. రామాయణంలో అంటారే, తృణమంతరత కృత్వ ప్రచ్యువాచ శుచిస్మిత అంటారు. ఒక కన్నతల్లి పసిబిడ్డడి యొక్క అమాయకత్వానికి ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతుందో, ఎంత పవిత్రమైన నవ్వు నవ్వుతుందో, భగవంతుని యొక్క నవ్వు అంత పవిత్రంగా ఉంటుంది మనం చేసే అమాయకపు పనులు చూసి. తల్లి ఏదో వేడిగా ఉన్నటువంటి పాయస పాత్ర అక్కడ ఉంటే పిల్లవాడు వెళ్ళి నేను తినేస్తానని పాయస పాత్రలో చెయ్యి పెట్టబోతే, నువ్వు తినలేవురా అది చాలా వేడిగా ఉంది, నేను చల్లారి పెట్టి పెడతానని చెప్పి ఎంతో ప్రేమగా నవ్వు నవ్వి వాడిని దూరంగా పెట్టి ఉప్పు ఉప్పుని ఊది చిన్న చిన్న ముద్దలు వాడి నోట్లో ఎంత ప్రేమతో తినిపిస్తుందో అంత ప్రేమతో నవ్వుతాట భగవంతుడు. అందుకని భగవంతుని యొక్క నవ్వు శుచిస్మిత, మందహాసం, చిన్న నవ్వు నవ్వుతాడు అని. అందుకని మూకశంకర్లు మందస్మిత శతకం చేశారు, 100 శ్లోకములు ఆయన నవ్వు మీద చేశారు, అమ్మవారి నవ్వు మీద. అటువంటి భగవంతుడు దేనికి నవ్వుతున్నాడు అన్నమాచార్యుల వారిని చూసి అంటే, ఆయన నేను ఈ మార్గం పట్టుకున్నాను కాబట్టి నేను తరిస్తాను అని అనుకుంటున్న వాళ్ళని చూసి నవ్వుతాట. ఎందుకని అంటే, ఏ మార్గం మీరు పట్టుకున్నా అది ఎక్కడ వరకు తీసుకెళ్ళగలదు అంటే భగవంతుడు ఉన్న చోటుకి తీసుకెళ్ళగలదు, భగవద్ దర్శనం చేయించలేదు. మీకు అదేదో నేను గొప్ప కోసం చెప్పట్లేదు, ఉదాహరణ మీకు బాగా పట్టుకోవడానికి చెప్తున్నాను. మీకు నన్ను చూడాలి అని అనిపించింది అనుకోండి, ఆయన ఎక్కడ ఉంటారండి అని అడుగుతారు. ఏదో ఫలానా చోట ఉంటారండి అని చెప్పారనుకోండి, మీరు అక్కడికి రాగలరు. కానీ తలుపు తీసి మా అబ్బాయి ఇవాళ ఆయన ఎవరిని చూడాలనుకోవట్లేదండి, ఆయన ఏదో చదువుకుంటున్నారు, నేను ఎవరిని చూడనని చెప్పారు అన్నారనుకోండి, మీరు చూడగలరా నన్ను? సాధ్యం కాదు. కానీ ఎవర్రా అని నేను అడిగాను అనుకోండి, వాడు వచ్చి నాకు ఏదో చెప్పాడు అనుకోండి, సరే ఉండు 5 నిమిషాలు చూసి వస్తాను అని నేను వచ్చాను అనుకోండి, నేను మిమ్మల్ని చూడాలని వస్తే మీరు నన్ను చూడగలరు, తప్ప మీరు చూడాలని వస్తే నా చేత మీరు చూడబడలేరు, మీరు నన్ను చూడలేరు. మీరు నన్ను చూడడం మీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది. ఇంత చిన్న విషయమే అలా ఉంటే భగవద్ దర్శనం, భగవద్ అనుభవం, మనం పట్టుకున్న మార్గం వల్ల ఫలితంగా వస్తుంది అది అన్న కర్మ. కర్మ అయితే ఈ కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పచ్చు. అబ్బాయి నువ్వు ఈ పొలాన్ని దున్నవయ్యా, విత్తనాలు వెయ్యి, ఇలా నీరు పెట్టు, మొక్కలు వస్తాయి అని చెప్పచ్చు. భగవన్ మార్గంలో నువ్వు ఈ మార్గాన్ని పట్టుకో, పట్టుకుంటే నీకు తప్పకుండా భగవద్ దర్శనం అయిపోతుంది, మోక్షం పొందగలవు అనుకుంటే అందులో ఎప్పుడూ 2 అంగుళాలు తక్కువ వస్తుంది. నేను చేస్తున్నాను కర్తృత్వం, దాని చేత ఈ ఫలితం వస్తుంది ఒక ఆశ. ఈ 2 మనసులో ఉండి పాటించిన ఏ పద్ధతి కూడా భగవంతుణ్ణి పూర్తిగా చేరనివ్వదు. అదే భాగవతంలో ఉలూకల బంధనం. యశోద ఎంత ప్రయత్నించి కృష్ణుడి బొజ్జ కట్టేద్దామని, తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల తేవంగా ఆ బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే, ఇన్ని తాళ్ళొచ్చి ముళ్ళేసి చుట్టూ తిప్పినా 2 అంగుళాలు తక్కువ వస్తూనే ఉంది. ఏమిటి 2 అంగుళాలే తక్కువ వస్తుంది, ఇన్ని తాళ్ళు ముడేసి పొట్ట చుట్టూ తిప్పినా
పొట్టకి తక్కువ అవ్వకూడదు కదా, ఎన్ని తాళ్ళు కలిపి ముడేసినా రెండు అంగుళాలే తక్కువ అన్న ఆలోచన ఆవిడికి రాలేదు. ఆవిడ మరిచిపోయింది, ఆవిడ ఇందులో నిమగ్నమైపోయిందంటే ఆయన్ని కడదామనుకుంది అంతే. అప్పుడు ఆయన కట్టబడ్డాడు. మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి, ఆవిడ కట్టలేదు. అందుకే వడల చెమటలగయ నొత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల కట్టరాని తనను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. చిక్కడు చిక్కడు సిరిక ఊగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలం. ఆయన వేదమంత్రాలకి దొరకడు, ఆయన లక్ష్మీదేవి కౌగిటికి దొరకడు, ఆయన సనక సనందనాథుల మనస్సులో ఎందు దొరకడు. కానీ ఆయన దొరికిపోయాడు యశోదకి. ఎందుకు దొరికిపోయాడు అంటే ఆమె ఎందుకు చేస్తోందన్నది ఆమె మరిచిపోయింది. మరిచిపోయి ఆయన ఎందు ఆయనది కట్టడం అన్న దాంట్లో రెండు అంగుళాలు తక్కువ వచ్చాయన్నది ఆవిడ మరిచిపోయినప్పుడు కట్టబడ్డాడు. నేను ఇది చేస్తున్నాను, ఈ మార్గం పట్టుకున్నాను, దీనివలన ఇది కలుగుతుందని నువ్వు మరిచిపోయి ఆనందంతో అది చేసినప్పుడు ఆయన నీ చేత బంధింపబడతాడు. అదే మహాభారతంలో సహదేవుడు కట్టడం, అదే భాగవతంలో యశోద కట్టడం. అది లేనప్పుడు నేను ఒకటి పట్టుకుని ఇదిగో ఇది చేసుకొచ్చేస్తున్నాను కాబట్టి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నువ్వు నాకు వశపడిపోతావంటే నేను గొప్ప ఆయన గొప్ప, అప్పుడు దానికి ఒక పాఠ్య ప్రణాళిక ఉంది, ఇలా చేసేస్తే ఆయన దొరికిపోతాడు. అలా ఎక్కడుంది స్వామి, అలా ఉందా అని చెప్పడానికి మనసుకు గోచరమా మాటలకు గోచరమా? మనసుకి నువ్వు దొరికిపోతావా? ఎలా దొరికిపోతావు? పటకార అంటారు లోకంలో. పటకార అంటే కింద మరుగుపాల గిన్నె ఉంటుంది, పైన నా చేత్తో పట్టుకుంటాను. పట్టుకుంటే పటకార ఏం చేస్తుంది? మరుగుపాల గిన్నెని పట్టుకుంటుంది. నేను గట్టిగా పట్టుకుని పక్కన దింపేస్తాను మరుగుపాల గిన్నెని. ఆ మరుగుపాల గిన్నెని పట్టుకున్న పటకార నేనే పట్టుకుంటున్నాను మరుగుపాలని అనుకుంది అనుకోండి, నేను పైన పట్టుకోవడం మనిషిని అనుకోండి, పట్టుకోగలదా? నేను పట్టుకుంటే పట్టుకుంటుంది కాబట్టి దాని పేరు పటకారని పేరు. ఈశ్వరుడి యొక్క చైతన్యము పడితే మనసు పనిచేస్తుంది. అసలు ఈశ్వర చైతన్యం పడకుండా మనసు ఎలా పనిచేస్తుంది? సంకల్ప వికల్పములు ఎక్కడి నుంచి వస్తాయి? నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతి చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమైవ భాంతం అనుభాచ్యేత సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు దక్షిణామూర్తి అష్టకంలో. మనసు మాత్రం ఆయన ప్రభావం, వాక్కు ఆయనిచ్చినది. నేను ఇప్పుడు దీనికి ఇలా వ్యాఖ్యానం చేయాలంటే నేను ఎన్ని రోజులు చదువుకురాను దాన్ని? ఇక్కడ ఉన్న సమయాన్ని బట్టి ఏదో చెప్పాలంతే. నాకేదో భావన వచ్చిందనుకోండి, ఆ భావన నాలో కదిలినప్పుడు మూలాధార చక్రం దగ్గర నుంచి పైకొచ్చిన గాలి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే నువ్వు అట్లా నిర్గమించకూడదు, సమయం రాలేదని వెనక్కి తోసేస్తే నోటిలోకి వచ్చి నిలబడిన వాయువుని నాలుక కదిలి నొక్కితే సొట్టలు పడి గాలి అక్షరములై నా నోట్లోంచి బయటకు వస్తున్నప్పుడు అక్షరములు పదములై పదములు వాక్యములై నా భావనని పట్టుకుని ఆకాశగతమై వచ్చి మీ చెవులలోంచి లోపలికి వెడితే నా భావాలు మీ భావాలు అవుతున్నాయి. సభాభ్యస్ సభాపతి భ్యశ్చ భో నమో నమో. అది చేస్తున్నవాడెవరు? నేను మాట్లాడుతున్నానంటే అర్థం ఎక్కడుంది దానికి? ఇది నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే చెప్పాను వ్యాఖ్యానం అంటే ఇదే చెప్పింది, నేను చెప్పింది అది చెప్పింది. ఇది నాకు మైకు, నేను ఆయనకి మైకు. లోపలుండి ఆయన చెప్తే నేను మైకు, తప్ప నేను చెప్పడం ఏంటి? అది తెలుసున్నవాళ్ళు నేనన్న మాట అనలేదు. పలికెటిది భగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాధ పలుకగనేలా, నా స్వాతంత్రం ఎందుకు? ఆయన ఏది పలికిస్తే అది పలుకుతాడు, తప్ప నేనన్నది ఏం లేదన్నారు పోతన గారు. ఏమిటి అంత భాగవతాన్ని ఆంధ్రీకరించిన మహానుభావుడు? కాబట్టి దీనికి ఇది మార్గం అన్నది ఎక్కడుంది అసలు? ఈ మాటల చేత ఆయన వశపడిపోతాడు. నేను ఇన్ని ప్రవచనాలు చేశాను కాబట్టి నేను ఖచ్చితంగా భగవంతుణ్ణి చేరిపోతాను అని ఎట్లా చెప్తావు? ఆయన అనుగ్రహం నీ చేత మాట్లాడించింది. నీవు మాట్లాడడంలో నిన్ను నువ్వు మరిచిపోతే, మాట్లాడడం నీ నిప్పి మరిచిపోవడానికి, నీ బాధ మరిచిపోవడానికి కూడా కారణమైపోతే, నిజంగా నీకేదో నిప్పిగా ఉంది అయినా మాట్లాడడంలో నువ్వు ఆ నిప్పి మరిచిపోతున్నావు అంటే అన్నీ మరిచిపోవడానికి నీకున్నది సాధనం అయిపోతాయి. అప్పుడు ఈశ్వరుడు వశపడతాడు.
తప్ప ఇది నాకు మార్గము, దీనికి ఇది ప్రయోజనము అని అనుకున్నంతకాలం నువ్వు వశపడతావా స్వామి? అంత అమాయకుడివే, అది సాధ్యమా అంటే ఆ మైమరుపు రావాలి. అందుకే మీరు చూడండి తన్మయుడైపోయాడండి అంటారు. తన్మయుడైపోయాడండి అన్న మాటకు అర్థమేమిటి? తత్తి ఎందు మయమైపోయాడు. ఏమంటే మరి దొంగ మీ జేబులోంచి డబ్బులు తీసేస్తుంటే మీకు తెలియలేదా అన్నారనుకోండి, ఆ శోభారాజు గారు కీర్తన పాడుతున్నారండి దాంట్లో తన్మయం అయిపోయానంటాడు. అంటే మనసంతా ఆవిడ కీర్తన ఎందు మగ్నం అయిపోయింది, దొంగ జేబులో చేయి పెట్టడం కానీ డబ్బులు తీయడం కానీ తెలియలేదు. చర్మానికి స్పర్శ ఉండదా? ఉంది, కానీ ఎందుకు తెలుసుకోలేకపోయింది అంటే మనసు పాట ఎందు తన్మయం అయిపోయింది. అలా నువ్వు ఏది చేస్తున్నావో దాని ద్వారా నువ్వు తన్మయం అయిపోతే అప్పుడు ఈశ్వరుడు వశపడతాడు. తప్ప ఇది నేను ఇంత బాగా చేస్తున్నానని నువ్వు నీకు పొగుడుకోవడం అలవాటైపోతే ఇది నేనే చేస్తున్నాను అనుకుంటే నువ్వు బాగా చేసుకుంటున్నావు కదరా చేసుకో అంటాడు. అది తన్మయానికి కారణమై అందుకే చిట్ట చివరికి ఏదైనా ఎక్కడికి వెళ్ళాలి అంటే మౌనమునందు పరివశించాలి. చిట్ట చివరికి సంగీతము నాదమునందు, శబ్దం ఎక్కడ పుడుతోందో అక్కడ లయమైపోతుంది. నాదతను మనిషం శంకరం అంటారు త్యాగరాజస్వామి. అందుకే ఆ నాదము శంకర శరీరము, దాని ఎందు లయం అవ్వాలి. ఇక్కడ ఉన్నారు కదా మంజు భార్గవి గారు, శంకరాభరణంలో ఆయన అదో ఉరిమే ఉరుములు మిరిసి మెరుపుల చిరుచిరు నవ్వులు కాబోలు, సరిసరి నటనలు కాబోలు అని పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగ నాగానలహరి నువ్వు మునుగంగ అని పరవశించిన పరమశివుడు తల కిందకి జింపి చూస్తేట గంగ కింద పడి ఈయన తడిసిపోయాట. ఈయన గానలహరిలో ఆయన మురిగిపోయాట. అప్పుడు ఒక్క క్షణం ఆగిపోయాడు అనుకోండి, అప్పుడు నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే, అది నాదమునందు ఉపాసన, మౌనమునందు వెళ్ళిపోవాలి. శ్రీశైల శృంగకు హరీషు కదోపలప్స్యే గాత్రం యదామ మలతాహ పరివిష్టయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. అప్పుడు వీడు కదలడు అని నమ్మకం వచ్చి తీగలు చుట్టుకుంటాయి, వీడు కదలడు అని నమ్మకం వచ్చి పక్షి చెవుల్లో పుల్లలు పెట్టి గూడు పెడుతుంది, వీడు కదలడు అని నమ్మి పక్షులు వాసం చేసి గుడ్లు పెట్టి పొదిగి అరుస్తాయి, అయినా కదలడు. ఎందుకనంటే తన్మయుడై ఉన్నాడు, అది సమాధి స్థితి. ఆ స్థితికి వెళ్ళినవాడు అనుభవిస్తున్నాడు ఈశ్వరుణ్ణి, వాడు జీవన్ముక్తుడు అవుతున్నాడు. వాడి శరీరము పడిపోయినప్పుడు విదేహమోక్షాన్ని పొందాడు, శరీరం పోయింది, ఇంకా అంతటా పరివ్యాత్మయమైన ఆత్మ అయ్యాడు. ఆ తన్మయావస్థ పొందడానికి ఇది సోపానము కావాలి తప్ప ఇది నాకున్న ప్రజ్ఞ అని నాకు నేను పది మాటలు మిడిసిపడడానికి కారణమైనంతకాలము ఈశ్వరా నిన్ను చేరడానికి ఎట్లా హేతు అవుతుంది? నువ్వు నవ్వవా నన్ను చూసి హయ్యప్పించాడా అని అమాయకుడైన బిడ్డను చూసి తల్లి నవ్వినట్టు నవ్వుతాడు. అయితే ఏ తల్లి నవ్విందో ఆ తల్లే పాయసం పడితే నవ్విన పరమాత్మ ఏం చేస్తాడు? తద్దోషాన్ని దిద్దుతాడు. ఇది నీ ఎందు పోవడానికి నేను దిద్దుతానంటాడు. అందుకని గురు రూపంలో ఆయనే వచ్చి దీన్ని నువ్వు ఇట్లా వాడుకో, ఇది నీకు దీనికి కారణం కావాలి అని ఆ తన్మయావస్థని కల్పిస్తాడు. అది భగవంతుణ్ణి చేరడానికి కారణమవుతుంది. అందుకని చరణాల్లో అంటున్నారు ఇది ఈశ్వరుడు ఉన్న చోటని నేను ఎట్లా తెలుసుకోగలను? అంతటా ఉన్నాడు ఇందుగలడందులేడని సందేహములతో చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడ ఉన్నవాణ్ణైతే చూడగలను. అంతటా ఉన్నాడంటే ఎలా చూస్తాను? ఆ జ్ఞానము కలగాలి. ఆ జ్ఞానం ఎవరివ్వాలి? ఆయన ఇవ్వాలి. కాబట్టి ఉన్నచోటెరుగుదునా ఓయి అంటే పలికేవా? అతిశయం మనసులో ఉండిపోతే ఓయి అని పిలిస్తే నువ్వు పలుకుతావా? సాధ్యమా? నేనేమైనా ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళిపోయినట్టు నీ దగ్గరికి పరమపదానికి వచ్చి వెళ్ళిపోగలిగినంత సమర్థుణ్ణా? నా వల్ల సాధ్యం అవుతుందా? ఇంత పారవశ్యం ఉండి ఇంత గొప్పగా విష్ణు సంకీర్తన చేయగలిగినటువంటి మహాజ్ఞాని, భక్తి వైరాగ్యము కలిగినటువంటి వారు తన మీద పెట్టుకుని నన్ను చూసి నువ్వు నవ్వవా అని పాడడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వీరిని చూసి నువ్వు నవ్వవా అని రాశారనుకోండి, అతిశయం అవుతుంది.
అందుకని నిజానికి ఆ హేయ గుణములు లేకపోయినా తన యందు ఆరోపించుకోవడం పరమ భక్తికి తార్కాణం. అది భక్తి యొక్క చరమస్థితి. భక్తిలో ఏమవుతుందంటే ఆ అపార వినయం వస్తుంది. నేనెంతటి వాణ్ణి, నా యందు ఏది ఉన్నది ఈశ్వర విభూతి తప్ప యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదుర్జితమేవ వా తత్త దేవావగచ్చస్వం మమ తేజోంశ సంభవం. నా యందు ఏ తేజస్సున్నా అది ఈశ్వరుడి అనుగ్రహం, ఆయన తేజస్సు తప్ప నాది కాదు. ఆయన ఉపసంహారం చేస్తే ఎంతసేపు, ఆయన అనుగ్రహించాడు కాబట్టి నడుస్తోంది అన్న వినయం ఎక్కడుంటుందో అక్కడ అనుగ్రహం ఉంటుంది. అందుకే మీరు చూడండి, మహాత్ములైన వారెవ్వరూ ఈ వినయం తప్పరు. అంతటి మహానుభావుడు శంకరాచార్యుల వారు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. నేను పశువుని, నువ్వు పశుపతివి అన్నారు. అవినయమపనయ విష్ణోహో అన్నారు షట్పదీ స్తోత్రంలో. నాకు అవినయాన్ని తీసి వినయాన్ని కటాక్షించు స్వామి అన్నారు. భాగవతోత్తముల యొక్క గొప్ప గుణం ఏమిటంటే ఎప్పుడు వారు ఇది నాది అన్న భావన పొందరు. వారికి అన్నింటికన్నా చదవడానికి భయమైంది ఏమైనా ఉంటే ఏంటంటే సన్మాన పత్రం. ఎందుకంటే అది చదువుకుంటే నేను ఇంత వాణ్ణని ఏమైనా అభిప్రాయాలు ఏర్పడిపోతాయేమో అని భయపడి కనపడకుండా దాచేది ఏదైనా ఉంటే సన్మాన పత్రమే తప్ప, ఇది నా యందు ఉన్న విభూతి నా గొప్ప అని అనుకుంటే దూరం జరగడం అవలా. అది ఆయన నన్ను లాక్కోవడానికి కట్టుకున్న తాడు, ఆయన తాడు కట్టి నన్ను లాక్కుంటున్నాడు. అంటే రాగస్వరూప పాశాఢ్య, ఈ రాగము తీసి ఆవిడ భక్తి పాశం వేసి తన దగ్గరికి లాక్కుంటుంది. నాకేముంది, ఏమీ లేదు, నేనేం పెద్ద చదువుకోలేదు, మహావిద్వాంసుణ్ణి గాను, సమస్త శాస్త్రములు తెలిసిన్నవాణ్ణి గాను, అయినా వీడు ఎలా తరించాలి? అందుకని వీడికి ఏదో నాలుగు మాటలు మాట్లాడడం అన్న లక్షణాన్ని ఇస్తే తగుదునమ్మా అని బయలుదేరుతాడు. ఏదో గంటన్నర మాట్లాడతాడు. ఇది అడ్డు పెట్టి నా దగ్గరికి లాక్కుంటానని ఆయనే ఆ పాశం వేసి తన దగ్గరికి లాక్కుంటున్నాడు. ఇదంతా నాదే అంటే, నేను మాట్లాడకపోతే ఈ మైక్ ఎంతో, ఆయన మాట్లాడకపోతే నేను అంతే, అది తెలుసుకుంటే చాలు. ఆ వినయాన్ని ప్రతిపాదించి ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గములు కావు. ఏ మార్గము పట్టినా ఆ మార్గము ద్వారా నువ్వు కాదు కర్తృత్వంతో చేరేది. ప్రీతి పొంది ఈశ్వరుడు లాక్కోవాలి, ప్రీతి పొంది ఈశ్వరుడు కలుపుకోవాలని గుర్తుపెట్టుకో, వినయాన్ని నిలబెట్టుకో. అది తాత్పర్యం కీర్తనకి. చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి, ఒక్క మాట అంటే మనని ఉద్దేశించి తనని తాను ఉద్దేశించుకుని అంటున్నట్టుగా. ఇంక ఇంతకన్నా ఏం కావాలి? హరినామ సౌఖ్యామృతము. అన్నిటికన్నా తేలిక మార్గం ఏమిటంటే భగవంతుని యొక్క నామాన్ని పలకడం. నామము ఏం చేస్తుంది అంటే నామిని తీసుకొస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని అకస్మాత్తుగా మాట్లాడుతూ శోభారాజు గారు అన్నాను అనుకోండి, ఆవిడ నా వంక తిరుగుతారు. ఎందుకని, నామము నామిని ప్రతిస్పందించేటట్టు చేస్తుంది. భగవంతుని నామము ఒకటే ఉండాలి కదా. ఇప్పుడు నాకు కోటేశ్వరరావు అని ఒక పేరు అంతే, కానీ నాకు సహస్రనామాలు ఉండవు కదా. మరి ఈశ్వరుడికి ఎందుకు అన్ని నామాలు? అంటే నామములు బాలసారి చేసి పెట్టిన పేర్లు కావు, నామములు గౌణములు. నిర్గుణుడైన భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామము కింద మారుతుంది. ఉదాహరణకి స్థాణుహు అన్నాను అనుకోండి. స్థాణుహు అంటే సాధారణంగా మనం ఏమంటాం, కదలకుండా ఎవరైనా నించున్నారనుకోండి, నువ్వేమైనా స్థాణువా కదలమే అంటావు. భగవంతుడికి స్థాణువు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇంకా ఆయన అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు, ఇక ఆయన కదలడానికి చోటేది, అందుకని స్థాణుహు. ఒక్కొక్క గుణము వలన ఒక్కొక్క నామం వస్తుంది. మీరు ఏదో ఒక్క నామాన్ని ప్రీతితో పట్టుకున్నారనుకోండి, ఆ నామం పలకడం అలవాటు అయిపోయింది అనుకోండి, కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, ఏమవనివ్వండి, ఆ నామం పలకడం అలవాటైతే కలియుగంలో దానికి ఒక సౌలభ్యం ఉంది. కలియుగంలో అన్నిటికన్నా తేలిక ఏమిటంటే భగవన్నామం పలకడం. భగవన్నామం పలకడానికి ఎవరు బాగా అలవాటు పడిపోతారో వాళ్ళు ఆ నామిని దగ్గరికి తెచ్చుకోగలుగుతారు, ఆయనే వాళ్ళకి సమీపానికి వస్తాడు. వచ్చి వాళ్ళు తరించడానికి కారణం ఆయనే చూపిస్తాడు. అందుకే కలవు నామ సంకీర్తన. కలియుగంలో భగవంతుని నామం పట్టుకోవడం కన్నా తేలిక మార్గము వేరొకటి లేదు. నాకు మంత్రం రాదు, తంత్రం రాదు, యజ్ఞం రాదు, యాగం రాదు, రానిగ మాటి గురించి విచారించకు.
ఏదో ఒక నామం పలకగలవు కదా, శివ అనగలవు, రామ అనగలవు, ఆ నామం పట్టుకో చాలు. అది ఒక్కటి పట్టుకుంటే అది రెండు ప్రయోజనములు చేస్తుంది. ఒకటి, నువ్వు చేసిన పాపములు ఏవి నిన్ను ఈశ్వరుణ్ణి చేరకుండా ప్రతిబంధకంగా నిలబడతాయనుకుంటున్నావో వాటిని తీసేస్తుంది. రెండు, ఎవరిని నువ్వు చేరాలనుకుంటున్నావో వాణ్ణి నువ్వు ప్రయత్నపూర్వకంగా చేరడం కాదు, వాడొచ్చి నీ దగ్గర నిలబడి వాడు నిన్ను పొందేటట్టు చేస్తుంది. ఎంత తేలికైంది. అందుకే నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే. కలియుగంలో ఇంకా నామస్మరణ కన్నా భవతరణానికి, సంసార సముద్రమును దాటడానికి మార్గము లేదు. భాగవతంలో అంటారు, నామము ఎంత తేలిక అంటే, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గజ్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. మీరు బిడ్డకి పేరు పెట్టుకుని ఏ చక్రి అని పేరు పెట్టుకున్నారు, శౌరి అని పేరు పెట్టుకున్నారు, శౌరి 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 అని పేరు, అదే పనిగా బిడ్డ పేరు పెట్టి పిలిచిన అది భగవంతుణ్ణి పిలిచినట్టే ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. అందుకే కదా అజామీయుడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన, ఆడుకుంటూ భగవంతుడి పేర్లు కొన్ని అవతల వాళ్ళు పెట్టుకుని ఇవతల వాళ్ళు పెట్టుకుని ఆడుకుంటూ పిలుచుకున్నా సరే భగవంతుడు దాన్ని తన నామం ఉచ్చరించడంగానే స్వీకరిస్తాడు. విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన, ఓ పద్యం ద్వారానో గీతం ద్వారానో అర్థం ద్వారానో మీరు హరినామం, భగవన్నామం, శివనామం, ఏదో భగవన్నామాన్ని పట్టుకున్నారనుకోండి, ఆ నామము చాలు తరింపజేస్తుంది, అది మిమ్మల్ని గట్టెక్కించేస్తుంది. అందుకే అంతకన్నా గొప్పది లేదు, అంతకన్నా మీకున్న ప్రతిబంధకాలని తీసేసేది లేదు. ఏది ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డో దాన్ని ఆ నామం తీస్తుంది. అందుకంటారు పోతన గారు భాగవతంలో, బ్రహ్మహత్యానేక పాపాటములకు అగ్ని కీలలు హరినామకీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామకీర్తనములు, తపనీయ శౌర్య సం తమసంబునకు సూర్యకిరణముల్ హరినామకీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామకీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అరలు, బ్రహ్మానుసురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామకీర్తనములు. భగవంతుణ్ణి నామాన్ని కీర్తిస్తే బ్రహ్మహత్యాపాతకం, బంగారం దొంగిలించడం, గురువుగారి భార్య పడుకున్న శయ్య మీద పడుకున్న మహాపాతకం, అట్లాగే మధుపానం, మద్యపానం చేసినటువంటి దోషం, ఇన్ని పాపములను హరినామము కాల్చేస్తోంది. కాల్చేసిన కారణము చేత నిత్యశుద్ధుడయ్యాడు. యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, పూజ చెయ్యాలి, మంత్రం చెయ్యాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి అవసరం. భగవన్నామం పలకడానికి మేము అక్కర్లేదు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రీలిన చోట, సర్పముఖపీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని అక్కాలుని యాతనావితతి పోనరు కానరు దుఃఖభావములు. కూలినప్పుడు, కింద పడ్డప్పుడు, పాము కనపడినప్పుడు, ఏదో తగిలి పడిపోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు భగవన్నామం పలకడం అలవాటైనటువంటి వాడు భగవంతుణ్ణే పొందుతాడు. కలియుగంలో భగవన్నామం పలకడం కన్నా తేలికైన మార్గము వేరొకటి లేదు. నీకు హరినామ సంకీర్తనం కన్నా, ఆయన నామం పలకడం కన్నా ముక్తి పొందడానికి కానీ, ఇహమునందు సమస్త సౌఖ్యములను పొందడానికి కానీ వేరొక తేలికైన మార్గం ఉండదు. చూడండి, ఏదైనా ఇచ్చి చాలదా, ఇది సరిపోదా నీకు అంటారు, అంటే ఇంకింతకన్నా ఏం కావాలి? చాలదా హరినామ సౌఖ్యామృతము, హరినామము అన్న సౌఖ్యామృతం అది, ఆ అమృతం, ఆ నామం పలికిన వాడు ఎవరున్నాడో ఇక వాడు సమస్తమును దాటిపోతాడు. అందుకే బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచుని నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడు నీ నామస్మరణ చేతు చివునిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు.
నామం పలికితే భగవంతుడు అంత ప్రీతి పొందుతాడు. కలియుగంలో నామం చెప్పడం ఇల్లు తుడుచుకోవడం లాంటిది. దుమ్ము పడ్డా పడకపోయినా రెండు పూట్ల ఇల్లు ఎలా తుడుచుకుంటారో అట్లా రోజు కాసేపు భగవన్ నామం చెప్పడం అలవాటైతే వాడు తరించడానికి అది మార్గమవుతుంది. అందుకే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, అపర శివావతారులు నడిచే దేవుడిని పేర్గాంచిన 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు పెద్ద పెద్ద సభలలో వేల జనం మేము డబ్బిస్తాం, పళ్ళిస్తాం, బట్టలిస్తామంటే అవేమీ వద్దు, ఈ పేద సన్యాసి మీ నుంచి కోరుకున్నది మీరు ఇవ్వగలిగినది అడుగుతాడు, అందరూ ఇవ్వగలరు, ఇస్తారా అని అడిగేవారు. ఒక రోజులో 2 నిమిషాల సమయం నాకు ఇచ్చేయండి, ఆ సమయం మీది కాదు కాబట్టి ఆ 2 నిమిషాలు భగవన్నామని చెప్పండి చాలదేవారు. అంటే భగవన్నామం అంత గొప్పది. భగవన్నామం క్రమంగా జ్ఞానం వైపుకి తీసుకెళ్తుంది. మీరు రోజు నామాలు చెప్పుకోవడం అలవాటయిందనుకోండి, లలితా సహస్రం రోజు చదువుతుంటే కొన్నాళ్ళు పోయాక ఇందుకు అమ్మవారి నామాల్లో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సహాయక ఏమిటా నామాలకు అర్థం అని తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ నామాలకు అర్థం తెలిస్తే తత్వం తెలుస్తుంది, తత్వం తెలిస్తే పరవశం కలుగుతుంది, పరవశం కలిగితే మీరు మిగిలినది మర్చిపోతారు. అక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహం. దానికి నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీకు లలితా సహస్రం అర్థం బాగా తెలిసిందనుకోండి, మీరు చదువుతున్నారు లలితా సహస్రం, నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అనో, లేకపోతే ఏదో అమ్మవారి యొక్క కవరీబంధంలో తిరుగుకునేటటువంటి పువ్వులు ఉంటాయి కదా, ఆ పూల దండ గురించో ఏదో మీకు ఆ నామం వచ్చింది. వచ్చేటప్పటికీ చంపకాశోక పున్నాక సౌగంధి కల సత్కచ అని నామం వచ్చింది. మీకు అమ్మవారి నల్లటి కబరీబంధం, దాని మధ్యలో ఉన్న చూడామణి, తలకి అటు ఇటు పెట్టుకున్న సూర్యచంద్రులు, పాపటలో పెట్టుకున్న కుంకం, ఆవిడ ఇలా పెట్టుకున్నటువంటి ఆ చూడామణితో కూరుకున్నటువంటి ఆభరణ విశేషం, అమ్మవారి కబరీబంధంలో పెట్టబడినటువంటి సింహాచల సంపంగి పూల దండ, అశోక పుష్పాల దండ, ఇవన్నీ కనపడి ఆ కబరీబంధం వంక మనసు నిలబడిందనుకోండి, మీకు తెలియకుండా మీరు ఏం చేస్తారంటే తర్వాత నామని చెప్పలేరు. చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ, చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ, చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ అంటుంటారంటే మీ మనసంతా కూడా అమ్మవారి కబరీబంధమునందు లయమైపోయింది. ఆ కొప్పు ముడిని చూస్తారు. అప్పుడు భార్య ఎవరో అటువైపు వచ్చి, ఏమిటి ఈయన ఇవ్వాలయా లలితా సహస్రం, ఇదే నామని చెప్తున్నారు, మరిచిపోయారా ఏమిటా అని, కురివిందమణి శ్రేణి కనత్కోటి రమండిత అందనుకోండి, పాడు చేసేసావేనా ధ్యానం అంటే. అంటే అక్కడ మనసు లయమైంది, ఇంకా మిగిలినవి ఏవి గుర్తు రావట్లేదు. అమ్మవారి కబరీబంధ దర్శనం చేస్తున్నాడు. నామాల యొక్క అర్థం తెలిసిందనుకోండి అదే భగవతత్వం. ఆ భగవతత్వం తెలిసిందనుకోండి పరవశం, పరవశమే మీ యొక్క ధ్యాన స్థితికి కారణం. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏది చూస్తున్నా నామవైభవము ఆ ఈశ్వర తత్వం మీ ఎందు ప్రకాశిస్తూ మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. చాలదా హరినామ సౌఖ్యామృతము, అది మీకు ఏమి ఇవ్వలేదు కనుక మీకు ఏదైనా ఇస్తుంది. ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకి జన్మముల చెరలు విడిపింప, ఇన్ని జన్మాలు ఒకట రెండ నానానేక పయూధములు వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్షకోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇతేల వచ్చిది భయం బిట్లో కది ఈశ్వర అంటాడు గజేంద్రుడు. 10 లక్షల కోట్ల భార్యలు నాకన్నాడు. అంటే నిజంగా అప్పుడే ఎన్ని జన్మలిత్యానో, ఎంతమంది భార్యలో, ఎంతమంది పిల్లలో, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరీ చైనం, ఇహ సంసారే, బహుదుస్తారే, కృపయాపారే, పాహిమురారే. ఆ జన్మ పరంపర నుంచి విడిపించడానికి ఒక్క నామం చాలదా? చాలదా హరినామ సంకీర్తనము, మదినొకటి హరినామమింతైన చాలదా 10,000 నరక కోపముల వెడలింప. 10,000 నరక కోపముల ఎందు పడవలసిన పాపాలు తీసేయడానికి ఒక్క నామ సంకీర్తనం చాలు. ఎంత పెద్ద దూది పర్వతమైనా కాలిపోవడానికి ఒక్క నిప్పు రవ్వ చాలు. ఒక్క నామం చాలు, ఎంత సంచితమైన దగ్ధమైపోతుంది. కలదొకటి హరినామ కనకాద్రి చాలదా, అది బంగారు కొండ.
తొలగుమని దారిద్ర్య దోషంబు చెరచ లేదన్న బాధ పాపము వలన వస్తే పాపమును తొలగించడానికి ఆ నామం చాలు. తెలివొకటి హరినామ దీపమది చాలదా, కలుషంపు కఠిన చీకటి పారద్రోల. కఠినమైన అజ్ఞానమనే చీకటిని పారద్రోలడానికి భగవన్ నామం అన్న దీపం చాలు. అయితే చివర పెద్ద మూడేశారు, భగవన్నామమునందు అనురక్తి దేనికి కలుగుతుంది అంటే భాగవతులతో కలిసి తిరిగితే వస్తుంది. మళ్ళీ ఎప్పుడూ భగవన్నామం చెప్పుకున్నంత పరవశించిపోతారే, ఆయనతో ఉంటే ఎప్పుడు ఆ భగవత్ కథలు భగవద్వైభవం అలా తలుచుకు మురిసిపోతూ ఉంటాడని మనకి కూడా అబ్బుతుంది. అందుకని కావలసింది ఏమిటంటే సత్సంగం, సత్పురుషుల సహవాసం. వాళ్ళు మనని వాళ్ళని మనం గుర్తుపడతాం, కానీ వాళ్ళు మనని గుర్తుపెట్టి పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా గొప్పతనం లేదు. అంటే సత్పురుష సహవాసం అంత గొప్ప సుమా. కాబట్టి సొగసి విభుని దాసుల కరుణ చాలదా, సత్పురుష సహవాసము చేత నామమునందు తాదాత్మ్యత కలుగుతుంది. ఇది నాకు కావాలి. ఆ నామమును పట్టుకోండి చాలు అంటే చాలా తేలిక మార్గాన్ని ఇందులో ఉపదేశం చేసి, అబ్బాయి చాలా చిన్నది ఇచ్చాను అనుకుంటున్నావా, ఇది చాలదా, ఇంకింతకన్నా ఏమిటో, ఇంకింతకన్నా ఏం లేదు, ఎంత బాగా మాట్లాడారు, ఎంత అనునయంగా మాట్లాడారు, చాలదా. అనమాచార్యుల వారి వంటి వాగ్గేయకారులు ఈశ్వర కటాక్షం చేత పొందిన విద్య, వారికి తెలియని సంప్రదాయం, వారికి తెలియని పురాణ సంబంధమైన విషయాలు, వారికి తెలియని ఆరాధన రహస్యాలు ఉండే అవకాశం ఉండదు. అందుకే వారు ఏ ప్రధాన భావనతో ఒక కీర్తనని రచన చేయడం ప్రారంభం చేశారో దానికి సంబంధించిన విషయాన్ని సమగ్రంగా కీర్తనలో ప్రతిపాదించగలుగుతారు. మీరు ఈ కీర్తనని పరిశీలిస్తే, ఆయన కొండలలో నెలకొన్న కోనీటి రాయుడువాడు అని ప్రారంభం చేశారు. శ్రీ వెంకటేశ్వరుడు కొండలలో నెలకొన్నాడు, ఏడు కొండలలో ఉన్నాడు అన్న విషయం అందరికీ తెలుసున్న విషయం. అయితే యథార్థానికి భగవంతుడు కొండ మీద ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే, కొండ మీద ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలంటే కొండ ఎక్కాలి. 84 లక్షల జీవరాశులలో చాలా జీవరాశులు భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టు పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగేటట్టుగా బ్రతుకుతాయి. మనిషి ఒక్కడు భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. అంటే మనిషి ఒక్కడే ఊర్ధ్వముఖ చలనం చేసి భగవంతుణ్ణి తెలుసుకోగలడు. కొండలలో నెలకొన్నవాడు అన్న మాటకు అర్థమేమిటంటే, నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేస్తే తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి వాడు. అందుకనే ఆయన ఆనందనిలయ విమానమనందు ఉంటాడు. అసలు ఈశ్వరుడికి పర్యాయ పదం ఆనందం. కృష్ణుడి పేరు కూడా నిజానికి కృష్ అంటే నిరతిశయ ఆనంద ఘనము. అటువంటి ఆనందస్వరూపమైన భగవంతుడు నీకు అనుభవంలోకి రావాలి అంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. ఆయన కోనీటి రాయుడు. సర్వసాధారణంగా నదుల యొక్క తీరాలలో ఈశ్వర దేవాలయాలు ప్రతిష్ఠితమవుతూ ఉంటాయి, అక్కడ స్వయంభూగా వ్యక్తమవుతూ ఉంటాడు. కానీ వెంకటేశ్వరుడు మాత్రం స్వామి పుష్కరిణికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చి దాని పేరే స్వామి పుష్కరిణి అయింది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతానికి సంబంధించి మనం ఇచ్చే మంగళహారతి శ్లోకాల్లో కూడా శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటాం. వైకుంఠమునందు విరక్తి చెంది స్వామి పుష్కరిణి తటమునందు నివసించుతున్నవాడా అని పిలుస్తారు. దీనికి సంబంధించి బ్రహ్మపురాణంలో ఒక విశేషం కనబడుతుంది. సరస్వతీ నది ఒకప్పుడు గంగానది కన్నా తాను గొప్పది కావాలి అని భగవంతుడిని ఉద్దేశించి తపస్సు చేసింది. మనకి శాస్త్రములను పరిశీలిస్తే దేనికైనా పరిష్కారం ఏది సాధించాలన్నా దానికి సాధనము తపస్సు. అసలు ఈ సృష్టి ప్రారంభంలో భగవంతుడు వాడిన మొట్టమొదటి మాట తప. తపస్సు అంత గొప్పది. అందుకని గంగానది కన్నా తాను గొప్పది కావాలని సరస్వతీ నది తపస్సు చేయడం మొదలుపెట్టింది. పులశ్చ బ్రహ్మ అక్కడికి వచ్చారు. పులశ్చ బ్రహ్మ వచ్చినప్పుడు సరస్వతీ నదికి అధిష్టాన దేవత ఉంటుంది, ఆవిడికే కాదు ప్రతి నదికి అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవత అనుగ్రహించినప్పుడు ఒక రూపంతో ప్రత్యక్షమై కనపడుతుంది. అందుకే భాగవతంలో పరీక్షిత్ ప్రాయోపవేశం చేసినప్పుడు
అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తికడకు బుత్తువట. కృపన్ లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగా గంగ రమ్యతరంగా అంటాడు. కాశీఖండంలో శ్రీనాథుడు కూడా గంగ అధిష్టాన దేవత ప్రాణోత్క్రమణమవుతున్న వాళ్ళని వచ్చి ఎలా అనుగ్రహిస్తుందో చెప్తాడు. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మీను నివురు అంటాడు. అటువంటి సరస్వతీ నదికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది. ఆవిడ తపమాచరిస్తోంది గంగ కన్నా గొప్పది కావాలి అని. గంగానదికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆవిడ ఒక్కతే త్రిపథగ. త్రిపథగ అంటే మూడు లోకముల యందు ప్రవహిస్తుంది. ఆమె స్వర్గలోకంలో ప్రవహిస్తే మందాకిని, భూమి యందు ప్రవహిస్తే భాగీరథి, పాతాళమునందు ప్రవహిస్తే భోగవతి. మూడు లోకముల యందు ప్రవహించేది, త్రిమూర్తుల యొక్క స్పర్శ కలిగినది గంగానది ఒక్కటే. బ్రహ్మకమండలంలో ఆయన నిత్య వ్యాపారము చేసుకోవడానికి అంటే నిత్యకర్మ చేయడానికి ఉపయుక్తమవుతుంది. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రీ జలం అంటారు శంకరాచార్యులు వారు గంగాష్టకం చేస్తూ. ఆ తర్వాత బలిచక్రవర్తి వామనమూర్తికి మూడడుగుల నేల దానం చేసినప్పుడు ఆ వామనమూర్తి భూమిని కొలిచి ఆకాశాన్నంతటినీ కొలిచేస్తూ పెరిగిపోయాడు. ఇంతంతైవటుడు ఇంతయ్యి మరియు తానింతయ్య అభోవీధిపై అంతయితో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతయి చంద్రునకంతయి ధ్రువినిపై అంతయి మహర్వాటిపై అంతయి సత్యపథోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్ధియ్యని. అలా పెరిగిపోతున్నప్పుడు ఆయన పాదం వస్తోంది. చూడండి మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటారు. మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటే వాళ్ళ ఇంట్లో కూర్చుని పాదం జాపి వాళ్ళ ఇంట్లో పెడతాడా? కాదు, మీ పాదం మా ఇంట్లో పెట్టండి అంటే మీరు మా ఇంటికి రెండని. విష్ణు పాదం వస్తోంది అంటే విష్ణు వస్తున్నారని. విష్ణు ఎవరు? బ్రహ్మగారికి తండ్రి. అందుకని బ్రహ్మగారు గబగబా సత్యలోకంలోంచి బయటికి వచ్చి మా నాన్నగారి పాదం బయటకు వస్తోంది, కొడుకుగా మా నాన్నగారు వస్తున్నప్పుడు ఆయన కాళ్ళు కడగడం నా కర్తవ్యం అని తన పుట్టిల్లిది పొమ్మటంచునజుడున్ తన్నాభిపంకీరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ గాంచి తత్పాదశీచనముంచేశ కమండలూదకములన్ చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్ అంటారు. బ్రహ్మగారు విష్ణు పాదములు కడిగారు ఆ గంగాజలాలతో. తర్వాత భగీరథుడు తపస్సు చేస్తే గంగ పైనుంచి కింద పడుతున్నప్పుడు మధ్యలో పరమేశ్వరుడు దాన్ని పట్టాడు. భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు అంటారు రామాయణం బాలకాండలో. శివుడి యొక్క శరీరానికి అంతటికీ తగిలి గంగ ప్రవహించింది. ముగ్గురు మూర్తుల యొక్క స్పర్శని పొందింది. జిహ్ను మహర్షి తాగి బయటికి వదిలిపెట్టారు. తస్మాత్ జిహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. జిహ్నువు తాగి శరీరంలోంచి బయటికి వదిలిపెట్టారు కాబట్టి జాహ్నవి అయింది. ఋషి తీసుకొచ్చారు కాబట్టి ఋషి స్పర్శని పొందింది, అంటే జిహ్నువు శరీరంలోంచి వచ్చింది. భగీరథుడు రాజర్షి, రాజు తీసుకొచ్చాడు కాబట్టి, ఒక ధర్మం కోసం తీసుకొచ్చాడు కాబట్టి అంత పవిత్రమూర్తి అయి సగరులను ఉద్ధరించింది. అంత గొప్పదైన గంగతో సరస్వతి పోటీ పడి తపస్సు చేసింది. ఆ సమయంలో పులశ్చ బ్రహ్మ వచ్చారు. పులశ్చ బ్రహ్మ అంటే రావణ బ్రహ్మకి తాతగారు. రావణ బ్రహ్మ తండ్రి విశ్వసో బ్రహ్మ, విశ్వసో బ్రహ్మ తండ్రి పులశ్చ బ్రహ్మ. పులశ్చ బ్రహ్మ బ్రహ్మమానసపుత్రుడు, అంటే తిన్నగా బ్రహ్మగారి యొక్క మనసులోంచి ఆవిర్భవించినటువంటి వాడు. అంత గొప్పవాడైన పులశ్చ బ్రహ్మ వస్తే సరస్వతీ నది తపస్సు చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను లేవవలసిన అవసరం ఏముందని లేవలేదు, స్వాగతం పలకలేదు, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వలేదు. ఎంత పూజలో ఉన్నా, ఎంత వ్రతంలో ఉన్నా, ఎంత గొప్ప కార్యం చేస్తున్నా మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే పరమదోషం కలుగుతుంది. గజేంద్రమోక్షణ ఘట్టంలో కూడా ఇంద్రజ్యుమ్న మహారాజు గారు అగస్త్యుడు వచ్చి లేచి నిలబడి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వని కారణం చేతనే గజయోని ఎందు పుట్టవలసి వచ్చింది. ఒకనాడాన్ృపుడచ్యుతున్ మనములోనుహించుతున్ మౌనియై అకలంక స్థితియున్నచో కలచజుండ చూటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుబ్ధకిరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం విచ్చ భూవల్లభ అంటారు భాగవతం అష్టమ స్కంధంలో. మహాత్ములు వచ్చినప్పుడు వెంటనే లేచి నిలబడి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. అలా ఇవ్వలేదు కాబట్టి అది కట్టి కుడిపేస్తుంది, చాలా పెద్ద పాపం అయిపోతుందన్న దయాహృదయంతో పులశ్చ బ్రహ్మ నువ్వు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో అది నీకు సిద్ధించకుండుగాక అని శపించాడు.
ఆమె చాలా కిన్నురాలైంది. ఇంత గొప్ప కోరికతో నేను తపస్సు చేస్తున్నాను, ఈయన నా కోరిక తీరకూడదని చెప్పించాడు అని బాధపడి ఈయన బ్రహ్మ యొక్క వంశంలో బ్రహ్మమానసపుత్రుడై వచ్చాడు. కొడుకు విశ్వవసో బ్రహ్మ. ఆ తర్వాత ఎంత గొప్పవాళ్ళు రావాలో ఈ వంశంలో, నీ వంశము రాక్షస వంశమైపోతుంది, బ్రహ్మకోవిదులు రారు, ఇక పైన రాక్షసులు పుడతారు నీ వంశంలో అని చెప్పించింది. ఆయన చాలా బాధపడి నువ్వు నన్ను ఇట్లా చెప్పించావు, ఆమె త్రిపద గగంగ, ఆమెతో సమానం ఎట్లా కాగలవు, అందుకని నీ దోషము పోయేటట్టు దాని వలన నీకు ఇబ్బంది రాకుండా ఉండేటట్టు నువ్వు ఎటూ గంగతో సమానం కావడం సాధ్యం కాదు, కాబట్టి నేను దానినే శాపవాక్కుగా వదిలే, కానీ నువ్వు నా పట్ల చాలా క్రౌర్యంతో ప్రవర్తించి నా వంశమే రాక్షస వంశం అవ్వాలని శపించావు, శాపావకాశం ఇమ్మన్నాడు. అంటే సరస్వతీ నది అందరూ రాక్షసులైన ఒకడు మహాధర్మాత్ముడు నీ వంశంలో పుడతాడని అందుకే విభీషణుడు పుట్టాడు. తర్వాత సరస్వతీ నది మళ్ళీ తపస్సు చేసింది, చేస్తే నారాయణుడు ప్రత్యక్షమై గంగతో సమానం నువ్వు కావడం సాధ్యం కాదు, ఆమె త్రిపథగా, అందుకని అట్లాంటి వరం ఇవ్వలేను, కానీ నేను నీకు ఒక ప్రత్యేకమైన వరం ఇస్తున్నాను, సృష్టిలో ఎక్కడా లేని ఒక గొప్ప పుష్కరిణివి నువ్వు అవుతావు, నీ యందు 350 కోట్ల తీర్థములు వచ్చి చేరుతాయి. తీర్థం అంటేనే ఋషుల యొక్క నియమాలు తపఫలాలు అందులో నిక్షేపింపబడి ఉంటాయి, అటువంటి 350 కోట్ల తీర్థములు నీ యందు ప్రవేశిస్తాయి. కలియుగంలో నేను శ్రీవేంకటేశ్వరుడు అన్న పేరుతో అవతరించినప్పుడు నీ పుష్కరిణి సమీపంలో అవతరిస్తాను, అవతరించినప్పుడు ఎందరో వచ్చి నీ యందు స్నానం చేసి కృతార్థులవుతారు. పుష్కరిణిలలో నీకన్నా గొప్పది ఇక ఉండదు, నువ్వే గొప్పదాని అవుతావు, నీకంత గొప్ప వరం ఇస్తున్నానని వరమిచ్చాడు. అందుకని సరస్వతీ నది పుష్కరిణిగా వచ్చింది. స్వామి పుష్కరిణిగా వస్తే శ్రీవేంకటేశ్వరుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు. కొండలలో నెలకొన్న కోనీటి రాయడు వాడు అంటే ఎప్పుడో తానిచ్చిన వరాన్ని నిజం చేయడానికి సరస్వతీ నదిని పుష్కరిణి చేసి ఆ పుష్కరిణి ఒడ్డున విలిసినటువంటి దయామూర్తి. అందుకే స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అంటాడు. స్వామి పుష్కరిణి స్నానం అంత గొప్పది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆ ధర్మరక్షణ కొరకు విశేషమైన రాక్షస సంహారం చేస్తాడు. కృష్ణ భగవానుడు కూడా కన్నులు తెరవని కడుచింది పాపడై దానవిచనుబాలు త్రావి చంపి 3వ నెలనాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులత్రోసి 7వ కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకొని చీరి బకునిచి చంపే అంటారు. అసలు కన్నులు తెరవడం మొదలు పెట్టనప్పటి నుంచి రాక్షస సంహారం చేశాడు కృష్ణుడు. రాముడు సరే సరి బండన భీముడు అత్తజన బాంధవుడు ఉజ్వల బాణతో నకోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమి కలీడనుచున్ గడకట్టి భీరి కాడండ డడాండ డాండ నిడదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. 14,000 మంది రాక్షసుల్ని కరదూషణాదుల్ని రాముడు ఒక్కడే చంపాడు. మిగిలిన అవతారాలకి రామావతారానికి తేడా ఎక్కడంటే సర్వసాధారణంగా ఎంత అందగాడైనా ఎంత పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళమైనా యుద్ధం చేసేటప్పుడు కాస్త కోపంగా ఉండి కళ్ళు ఎర్రపడతాయి, కానీ యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు చాలా అందంగా ఉంటాడు. ఎప్పుడు బాణం తీస్తాడో ఎప్పుడు సంధిస్తాడో ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. అందుకే మీరు రామాయణం జాగ్రత్తగా చదివితే అసలు ఎటువంటి రాముణ్ణి చూసి శూర్పణక మోహించిందంటే యుద్ధం చేస్తున్న రాముణ్ణి చూసి మోహించింది, అబ్బాయి ఎంత అందంగా యుద్ధం చేస్తున్నాడని. అంతటి అందగాడు రాముడు, అంతమందిని చంపినవాడు, కానీ శ్రీవేంకటేశ్వరుడు రాక్షస సంహారం జోలికి వెళ్ళలేదు. నందక ఖడ్గం ఆయన దగ్గర ఉన్నా ఆయన క్షమాగుణంతో ప్రవర్తిస్తాడు. ఎన్ని తప్పులు చేసిన వారైనా ఆయన దగ్గర కైమోడ్చి నిలబెడితే క్షమించడమే ప్రధాన లక్షణంగా ఉండి పాపములకు ప్రాతినిధ్యంగా కేశఖండనం, కేశములను తీసి క్షమించి పంపిస్తాడు. అందుకే
సర్గభూషాంబరహీతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగైశ్చితై విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. అంతటి దయామూర్తి, అటువంటి అవతారం ఇత పూర్వం రాలేదు. ఎన్ని పాపములున్నా సంహరించడం అన్నది చెయ్యడు. ఆ పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచూ అంటాడు. దరిగొండ వెంగమాంబ గారు మహాతల్లి వెంకటాచల మహాత్మ్యము అని కావ్యం చేసింది. అందులో పాపాన్ని ద్రవ్యం మీదకి ఆవాహన చేసి తెప్పించి హుండీలో వేయించి క్షమాభిక్ష పెట్టి ఆ ద్రవ్యాన్ని నిస్పృహుడై సామాజిక కార్యక్రమాలకు ఇచ్చేస్తుంటాడు. అటువంటి వెంకటేశ్వరుడున్నాడే, ఆయన ఈ అవతారంలో వరములను కుప్పించడమే ప్రధాన లక్ష్యంగా కలిగినవాడు. నాకున్న పెద్ద భయం ఏమిటంటే నాకు ఇటువంటివి చెప్పేటప్పుడు ఏ పల్లవి దగ్గరో గంట అయిపోతుంది. అందుకని నాకు చాలా భయం. ఒరే, ఇంకా వెనక మూడు కీర్తనలు ఉన్నాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకో, తగ్గించు 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 అని నాకు నేను పరాకు చెప్పుకుని మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు కుప్పెడువాడు. అయితే ఈ మాట అన్నప్పుడు అనమాచార్యుల వారు ఆయన యొక్క అనుగ్రహ వైభవాన్ని మూడు రకాలుగా ప్రతిపాదన చేశారు. ఆయన భక్తుల్ని అనుగ్రహించడం అన్నది ఏదో తపస్సు చేస్తే నీకేం వరం కావాలి అని అడిగి వాళ్ళకి ఆ వరం ఇవ్వడం కాదు. అసలు అవతల వారు అడగనటువంటి వరాలు, అవతల వారి యొక్క భక్తిని బట్టి ఎంత వశపడిపోతాడు అన్నదానికి పరమాద్భుతమైనటువంటి ఉదాహరణలు కొన్ని చెప్పారు. అందులో మొదటి చరణంలో కురువరతి నంబి, అంతే కదమ్మా, కుండలు చేసిన ఎట్టి కొండలు. ఇందులో మొట్టమొదట ఇది అత్త అక్కర్ల నాకు ఉదాహరణ చెప్తే చాలు. కుండలు చేసేటటువంటి కుమ్మరిదాసుడైన కురవరతి నంబి, కుండలు చేసేటటువంటి ఒక కుమ్మరి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఎంత అనుగ్రహించారన్నది ఉదాహరణగా చెప్తున్నారు. తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వరుడికి ఆనందలయ విమాన నిర్మాణం చేసిన తర్వాత ప్రతిరోజు బంగారు తులసీదళాలతో పూజ చేసేవాడు. అసలు వెంకటేశ్వర స్వామి లోకంలో ఆవిర్భవించినప్పుడు మొట్టమొదట చెప్పిన మాట, ఏకీన తులసి మాత్ర దళీనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావైన తంరక్షామి ఇతి మత్పణః. నాకు భక్తితో ఒక్క తులసి దళం ఇస్తే చాలు, అన్యథా నేను ఇంకేం కోరను. నేను కోరుకునేది నేను చెప్పినట్టు బ్రతకడం. ధర్మం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన చెప్పినట్టు బ్రతకడమే ధర్మం. దానికి ఫలితం ఏమిటంటే ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషం కన్నా నాకు ఇంకేం అక్కర్లేదు. ఆయన సంతోషం కోసం నేను ధార్మికంగా బ్రతికితే నాకు చాలు అన్నవాడెవరో వాడు ధర్మాత్ముడు. అటువంటి ధార్మిక జీవనము ఎవరి ఎందున్నదో వారు ఆయన దగ్గరికి వచ్చారా, ఆయన కోరారా, ఇవన్నీ ఆయన చూడటం. దానికి ప్రబల ఉదాహరణ ఏమిటంటే తొండమాన్ చక్రవర్తి బంగారు తులసి దళాలు పూజ చేస్తే తీసేసి పాదాల మించి ఆ భీముడు అన్న ఆ కుమ్మరి ఆయన ప్రతిరోజు కొండలు చేయడం మొదలు పెట్టగానే అసలు దాన్ని వెంకటాచల మహాత్మ్యంలో ఎంత గొప్పగా వర్ణిస్తారు. బంకమన్నుతో దళాలు చేసి కొయ్య వెంకటేశ్వరుడి పాదాల మీద సమర్పణం చేసి మొదలెట్టేవాడైన ఆయన వరకు ఆయనకి అది కొయ్య బొమ్మ కాదు, అది వెంకటేశ్వరుడు. అలా నమ్మి చేశాడు ఆయన. రోజు ఆ దళాలు ఉండేవి, మట్టి దళాలు, బంగారు దళాలు పక్కకు పోయేవి. తొండమాన్ చక్రవర్తి చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, నేను బంగారు దళాలతో చేస్తే మట్టి దళాలు ఉంటాయేమిటని. వారు అప్పుడు వెంకటేశ్వరుడు మాట్లాడాడు, ఆయననే అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఈ పటాటోపన్ నాకెందుకు, ఆ బంగారం నేను సృష్టించింది, నేను ఇవ్వనిది నేను సృష్టించనిది ఎక్కడా ఉండదు, నాకు కావలసినది భక్తి, అది నిండుగా ఉన్నది భీముడి దగ్గర ఉంది, అందుకని నేను ఆయన మట్టితో చేసిన ఆ బంకమన్ను తులసి దళాలు తీసుకుంటూ ఉంటాను. ఆయన ఎక్కడుంటాడు అంటే ఏదో కొంత దూరంలో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి. ఆయన వెళ్ళేసరికి వెంకటేశ్వరుడు కూడా వచ్చాడు. ఆయన నాకేముంది నేనేం పెట్టగలనం లేదు, తనకేముందో అది వెండి పళ్ళాలు బంగారు పళ్ళాల్లో పెట్టలేడు కాబట్టి ఆయన చేస్తున్న కుండల్లో ఒక కొత్త కుండ పగలగొట్టి ఆ కుండ పెంకులో ఆయన తినే సంకటి పెట్టాడు. పరమప్రీతిగా తిన్నాడు వెంకటేశ్వరుడు.
ఆయనకి ఏం కావాలి? ఆయనకి కావలసింది భక్తి. భక్తి కల్గుకూడు పట్టెడయినను చాలు, దళమైన పుష్పమైనను. చివరికి సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగను ఇనుభుజింతున్నంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో పెట్టినది ఆయనకు కావాలి, అది ఆయన తిన్నాడు. తిని ఒక వరం ఇచ్చాడు. అసలు నిజానికి ఆ వరం ఆయన అడగలేదు భీముడు. ఆయన మీరు రండి నా దగ్గరికి అని అడగలేదు, ఆయనే వెళ్ళాడు. వెళ్ళి ఇక పైన నా అవతారం భూమి మీద ఉన్నంతకాలము కూడా నేను తీసుకునే మహానైవేద్యం కుండ పెంకులో ఉంటుంది. అందుకని ఓడు ప్రసాదం అని ఇప్పటికీ కూడా ఆనందలయ విమానం లోపల కొత్త కుండ పెంకులోనే ఆయనకి నైవేద్యం అవుతుంది అని అంటారు. అంటే అడగకుండానే అంత గొప్ప వరాన్నిచ్చి భీముణ్ణి భార్యని కూడా దివ్యమైన విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్ళాడు. బ్రహ్మాదులకు ఆయన మాట తప్ప ఆయన రూపు అసలు దర్శనం అవ్వదంటారు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళాడు. అంటే ఊహించని వరం. కొండలలో ఉన్నవాడు కొండలంత వరం ఇవ్వగలిగినవాడు, ఊహించలేని వరం ఇవ్వగలిగినవాడు. ఆయనను ఇది ఇవ్వండి అని కాకుండా భక్తితో ప్రేమతో ఆయనని పట్టుకోగలిగితే ఆయన ఏదిస్తాడన్న దాన్ని ఊహించడం కూడా నీకు సాధ్యం కాదు. రెండవ చరణంలో తిరుకచ్చినంబి గురించి చెప్తున్నారు. కాంచీపురంలో తిరుకచ్చినంబి అని బాగా స్వామివారికి ఆంతేవాసిత్వం చేసేవాడైనా. ఎంత భక్తుడంటే ఇంచుమించు అర్జునుడిలో సఖ్యభక్తి కలిపాడైన. ఉదయం బాలభోగం అంటారు కదా, ప్రాతకాల నైవేద్యం అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయేవారు. వరదరాజస్వామి కాంచీపురంలోనే ఉండబోయ్ అని తిరుకొచ్చినంబిని కూర్చోబెట్టుకుని లౌకిక విషయాల దగ్గర మొదలుపెట్టేవారు. కాంచీపురంలో ఆ వీధిలో ఆ ఇంట్లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఖాళీ ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకోవడం మొదలుపెట్టి తర్వాత శాస్త్ర చర్చ, వేదాంత ప్రవచనం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. మహానైవేద్యం వరకు ఉండి ఆయన అలా పడుకుంటే ఈయన విసినికర్ర పెట్టి విసురుతూ ఉండేవాడు. ఎప్పుడు చూడండి కంచి గరుడ సేవ అంటారు, అలా ఆయనకి ఎప్పుడు విసినికర్ర పట్టి విసురుతూ ఆయనతో మాట్లాడుతుండేవాడు. మహానైవేద్యం తర్వాత నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటానంటే ఆయన పాపం ఇంటికి వెళ్ళిపోయేవాడు. తిరుకొచ్చినవి వెళ్ళిపోయి భోజనం చేసి మళ్ళీ సాయంకాలం స్వామివారి ఆరాధన ప్రారంభానికి వచ్చి మళ్ళీ విసురుతూ ఉండేవాడు ఏకాంత సేవ వరకు. అలా చాలా కాలం గడిచిపోయింది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారన్న విషయం కూడా లోకంలో ప్రచారం అయిపోయింది. ఒక రోజున మధ్యాహ్న కాలం ఇంకా దగ్గర పడిపోతుంది, ఇంకా మహానైవేద్యానికి వచ్చేస్తారు. నేను వెళ్ళి మళ్ళీ సాయంకాలం వస్తాను స్వామి అని చెప్పి ఈ తిరుకొచ్చి నంబి గుడిలోంచి బయటకు వస్తున్నాడు. బ్రహ్మాండమైన వర్షం, ఎలా వెళ్ళాలి? వెళ్ళడం ఆలస్యం అయితే రావడం ఆలస్యం అవుతుంది, రావడం ఆలస్యం అయితే స్వామివారికి విసినికర్ర పెట్టి విసరద్దు, ఎట్లా సేవ ఆలస్యం అయిపోతుంది, ఇంత వర్షం పడుతోంది, ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తున్నాడు. ఎవరో ఒక వృద్ధ వైష్ణవుడు ఒక ఆయన వచ్చి, స్వామివారు పంపించారు మీరు గబగబా ఇంటికి వెళ్ళాలట కదా, నేను గొడుగు పడతాను రండి అని చెప్పి గొడుగు పట్టాడు. ఆ గొడుగులో తిరుకొచ్చి నంబి ఇంటికి వెళ్ళాడు. మీరు భోజనం చేసి రండి, నేను ఇక్కడే ఉంటాను, సాయంకాలం వాన తగ్గకపోతే మళ్ళీ గొడుగులో తీసుకెళ్తానన్నాడు. అని సాయంకాలం మళ్ళీ గొడుగులో ఆయన్ని తీసుకొస్తున్నాడు. తిరుకొచ్చి నంబిని కొంచెం ఆలస్యమైంది వర్షం వల్ల. ఈలోగా సాయంకాలం సేవ కోసం అర్చకులు వరదరాజస్వామి గుడి తీసి తలుపులు తీశారు. తలుపులు తీస్తే లోపల స్వామివారు లేరు. వాళ్ళు కంగారు పడిపోయి తిరుకొచ్చి నంబితో మాట్లాడుతూ ఉంటాడు కదా, ఏం దోషం జరిగిందో చూద్దాం, ఆయనకి తెలుస్తుందని ఆయన కోసం వెతికారు. ఆయన లేరు, ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చారు. నీకేమైనా తెలుసా నంబి, స్వామివారు ఏమైపోయారు, కనపట్టలేదు, ఏమైనా అపరాధం జరిగిందా, ఎవరినన్నా భక్తులను అనుగ్రహిస్తున్నారా అని కంగారు పడిపోతున్నారు. అదేమిటి నాకు తెలీదు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి ఆయన స్వతంత్రంగా ఇంట్లోకి వెళ్ళి వస్తువుల్ని వెతికే యజమాని ఎలా ఉంటాడో అలా వెళ్ళి అదేమిటి స్వామివారు లేకపోవడం ఏమిటని చూస్తే ఆయన అలాగే పడుకుని ఉన్నారు. అయ్యో ఇక్కడే ఉన్నారు వరదరాజస్వామివారు, మీరు వెతుకుతున్నారు ఏమిటన్నారు. వచ్చి చూసేటప్పటికి ఆయన ఒంటి మీద వర్షపు నీటి చుక్కలు ఉన్నాయి. అంటే తాను తడిసి తిరుకొచ్చి నంబికి గొడుగు బట్టి తీసుకొచ్చారు. ఆ తిరుకొచ్చి నంబి ఇంట్లో భోజనం చేసినంతసేపు వరదరాజస్వామివారు బయట నించున్నారు. బయట నించుని గొడుగు పట్టుకుని నించుని ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని తీసుకుని వచ్చారు. అంటే ఒక భక్తుడి కోసం భగవంతుడు ఎంత కిందకొస్తాడు అవన్నీ అడిగారా తిరుకొచ్చి నంబి? అడగలేదు.
అడగకపోయినా అంత కిందకొచ్చి తర్వాత భాగవతులతో కలిసి ఎలా ఉండాలో చెప్పి చిట్ట చివరికి మోక్షం ఇచ్చారు. ఆ తిరుకచ్చి నంబిని అనుగ్రహించినటువంటి వరదరాజు వెంకటేశ్వరుడి కన్నా భిన్నుడు కాడు, ఒకటే. అదే అనేక కీర్తనల్లో ప్రతిపాదిస్తారు, ఆ రాముడే వెంకటేశ్వరుడు అని. అటువంటి తిరుకచ్చి నంబిని ఊహకందని రీతిలో అనుగ్రహించావే. ఎవరైనా వరం అడిగితే ఏమడుగుతాడు? ఏదో జ్ఞానం ఇమ్మంటాడు, లేకపోతే భక్తి ఇమ్మంటాడు, డబ్బు ఇమ్మంటాడు, ఏదో వృద్ధిని అడుగుతాడు. వాళ్ళు అసలు ఏమీ అడగలేదు. వాళ్ళ ఊహకి కూడా అందనివి నువ్వు చేసి పెట్టావు. వాళ్ళకి చరిత్రలో వాళ్ళు నిలబడిపోవడానికి కారణం నీ అనుగ్రహమా, వాళ్ళు అడగడమా? అంటే నీ అనుగ్రహం. అంత అనుగ్రహం దేనికి చేశావు? విసిరికర్ర పెట్టి విసిరితే చేశాడు అనగలరా మీరు? కాదు. ఆ ప్రేమ, అంత ప్రేమ. ఆ ప్రేమ చివరికి ఏమైపోయిందంటే లౌకిక సంభాషణ నుంచి శాస్త్ర చర్చ వరకు వెళ్ళి తిరుగొచ్చిన ఇంటికి గొడుగులో తీసుకెళ్ళి గొడుగట్టు వీధిలో నించుని మళ్ళీ తీసుకొచ్చి వర్షం తాను మీద పడేటట్టు చేసుకున్న ఇంతగా లొంగిపోయి దిగొచ్చి అనుగ్రహించినటువంటి ఓ స్వామి, నీ దయకి హద్దెక్కడుంది? అంటే వెంకటేశ్వరుడు అనుగ్రహించే తీరు అట్లా ఉంటుంది. మామూలుగా ఏదో కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు, పెళ్లి చేయించాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇవి కాదు. కొండలంత వరములు ఇచ్చేటటువంటి వాడు అది చెప్పడానికి ఎంతంత గొప్ప ఉదాహరణలు తీసుకున్నారు. అంత దిగొచ్చినటువంటి ఉదాహరణ ఇంకొకటి చెప్పారు. అందులో ఇప్పటికీ కూడా మీరు వెంకటేశ్వర స్వామి వారు ఊరిరిగింపుగా వెళుతూ ఉంటారు ప్రదక్షిణ వీధుల్లో. ఆ వెళ్తున్నప్పుడు స్వామివారికి ఊంజల్ సేవ జరిగిన ప్రాంతం నుంచి తిన్నగా వెళ్ళిపోయినప్పుడు మలుపు తిరుగుతారు అది వరాహస్వామి గుడి వైపుకి. ఆ మూల చూస్తే ఎడం పక్కకి వెడితే ఇప్పటికీ కూడా అనంతాళ్వార్ చెరువు అని ఉంటుంది. అనంతాళ్వార్ ట్యాంక్, ఏటీసీ కాటేజెస్ అంటారు. అంటే అనంతాళ్వార్ ట్యాంక్ కాటేజెస్ యథార్థానికి అవి. ఆయన ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి పుష్పకైంకర్యం చెయ్యాలి, తగినన్ని పూలు లేవు కొండ మీదని భార్యతో వచ్చి చెరువు తవ్వుతున్నారు. నీరు ఉంటే కదా మొక్కలు పెంచడం అని. ఆ చెరువు తవ్వుతుంటే భార్య గర్భిణి, ఆమె నెల నెలకి నిండు గర్భిణి అయి పాపం ఈయన తవ్వుతుంటే ఆ మట్టి అట్టుకుని పట్టుకెళ్ళి దూరంగా పోసి మళ్ళీ తట్ట తెస్తుంటే చూడలేక వెంకటేశ్వర స్వామి ఓ 12 ఏళ్ల పిల్లాడి రూపంలో వచ్చి, అమ్మ నేను పట్టుకెడతానులేండి, మట్టి తట్ట మీరు నించోండని గబగబా పట్టుకెళ్ళి మట్టి పోహేసి మళ్ళీ ఖాళీ తట్ట అట్టుకొచ్చేస్తున్నారు. ఏమిటి నిండు గర్భిణి, నేను మట్టి తవ్వే లోపల తట పట్టుకెళ్ళి ఎక్కడో మట్టి పోహేసి మళ్ళీ మట్టి తట్ట పట్టుకొచ్చేస్తోంది అని ఆయన ఆశ్చర్యపోయి తలెత్తి భార్యని అడిగారు, ఇంత తొందరగా ఎలా తీసుకెడుతున్నావు అన్నారు. నేను కాదు, ఇదిగో ఈ పిల్లాడు మీరు ఇంతకు ముందు ఒకసారి వచ్చి సేవ చేస్తానంటే వద్దు, మా గురువుగారి మాట నేనే చేసుకోవాలి, మా ఆవిడ చేసుకోవాలన్నారు. కానీ అమ్మ నువ్వు నిండు గర్భిణివి కదా, చేసి పెడతానంటే అడగ కాదనలేక చేయమన్నాను. ఆ పిల్లాడు మోస్తున్నాడు మట్టి తట్ట అంది ఆవిడ. అమ్మ ధూర్తుడా, వద్దురా, ఇది మా గురువుగారు చెప్పారు, నేను మా ఆవిడ చేయవలసిన సేవ అంటే ఇప్పుడు మళ్ళీ మా ఆవిడ్ని పట్టుకుని జాగ్రత్తగా నువ్వు మోహేస్తున్నావా మట్టి, నీ పని చెప్తానని చేతిలో ఉన్న గుణపం పట్టుకుని వెంకటేశ్వరుణ్ణి కొట్టడానికి పరిగెత్తారు. ఆయన గుడి చుట్టూ పరిగెత్తారు. ఇప్పుడున్న ప్రదక్షిణ వీధుల్లో వెనక అనంతాచార్యులు వారు పరిగెత్తారు. ఆయన ఆనందనిలయ విమానంలో దూరిపోతున్నాడు. దూరిపోతుంటే కోపం వచ్చి పిల్లాడు పారిపోతున్నాడని గుణపం విసిరారు. ఆ గుణపం వెళ్ళి గడ్డానికి కొట్టుకుంది. ఆ గడ్డం బద్దలై నెత్తురు కారింది. ఈయన సరే పిల్లాడు పారిపోయాడు దొరకపోతాడా అని విడిపోయారు. సాయంకాలం సంధ్యావందనం చేసుకుని గుళ్ళోకి వెళ్ళేటప్పటికి స్వామివారి గడ్డంలోంచి రక్తం గారుతోంది. అందరూ కంగారు పడిపోతున్నారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు, నా ప్రియభక్తుడు నాకు పుష్పవాటిక నిర్మించాలని భార్యతో కలిసి చెరువు తవ్వుతుంటే ఉపకారం చేయడానికి అడితే నా మీద గుణపం విసిరాడు. ఈ గుర్తుగా ఎప్పటికీ నేను ఇక్కడ ఈ మచ్చ ఇలాగే ఉంచుకుని దాని మీద పచ్చకర్పూరం అద్దుకుంటాను అని, ఇప్పటికీ వెంకటేశ్వరుడి గడ్డం మీద పచ్చకర్పూరపు మచ్చ, మనం ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి శంఖనిధి పద్మనిధి నీళ్లు పడుతుంటాయి. అక్కడ కాళ్ళు కడుక్కుని పెద్ద గడప దాటి కుడి చేతి వైపు గోడ మీద చూడగానే ఓ గుణపం వేలాడుతుంటుంది. గడ్డపార అని ఉంటుంది తెలుగులో, అనేక భాషల్లో రాసి ఉంటుంది. ఆ గుణపమే అనంతాచార్యులు వారు విసిరారు. ఆ తర్వాత ఆయనతో ఎన్నో లీలలు చేశారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? కాబట్టి ఆఖరికి భక్తుడి చేతిలో దెబ్బతిని రక్తం కారి అంతటి మహానుభావుడు దాన్ని పచ్చకర్పూరం అద్దుకుని, ఏమో చూసిన వాళ్ళందరూ ఆ పచ్చకర్పూరం ఏమిటి, ఆ మచ్చ ఏమిటి అని అడిగితే, పెద్దవాళ్ళందరూ పిల్లలకి ఈ కథ చెప్తుంటే నీ పేరు వినపడితే నేను మురిసిపోతానోయ్ అని చెప్పి కొట్టిన దెబ్బని మచ్చగా ఉంచుకొని పచ్చకర్పూరం పెట్టుకున్నావే, నీ దయకి హద్దుందా?
బతిమాలి బతిమాలి మట్టి మోసి గుణపం దెబ్బతిని దాన్నేమో ఒక పెద్ద గుర్తుగా ఉంచుకున్నావా? ఎంత ప్రేమైకమూర్తివయ్యా, ఆఖరికి ఇప్పటికీ ఆయన బొగడ చెట్టు రూపంలో ఉంటారంటారు. నేను వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెడుతూ ఉంటాను. వాళ్ళు పాపం వాళ్ళ వారసులు ఉన్నారు, ఎంతో ప్రేమగా పిలిచి నన్ను మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అనంతాచార్యుల వారిని అంత గొప్పగా అనుగ్రహించినటువంటి వాడివే నువ్వు. నీ దయకి హద్దు ఎక్కడుంది? అడిగితే వరం ఇవ్వడం కాదు, అడగకుండా కొండలంత వరాలు ఇచ్చేసావే. ఇప్పటికీ స్వామివారు ప్రత్యేకంగా అక్కడికి వెడతారు. అనంతాచార్యులు వారు ఎక్కడ చెరువు తవ్వారో, ఎక్కడ చెట్టు ఉందో అక్కడికి వెళ్ళి ఆయనకి హారతిచ్చింది అనంతాచార్యుల వారికి ఆ బొగడ చెట్టుకి ఇస్తారు. ఇప్పటికీ సంవత్సరంలో ఒకరోజు ఉత్సవం జరుగుతుంది. అనంతాచార్యులు వారు గుణపం విసిరిన రోజున అంత వేగంగా ఆనందనిలయ విమానం చుట్టూ పరిగెత్తినట్టే వెళ్ళిపోయి పల్లకీ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే భక్తుడు కొట్టిన రోజుని ఉత్సవంగా చేసుకుని ఇప్పటికీ ఆనందనిలయం చుట్టూ అలా పరిగెడుతున్నావా? ఏమిటయా నీ దయ, అంతుందా దానికి? ఇంతటి దయామూర్తివా, అంతటి వాడివి, నీ గోటి కాంతి చూడడం సాధ్యం కాదు. అక్రూరుడు అంటాడు భాగవతంలో, శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందరు వట్టి దేవుని వైరముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకుండు కల్గుని అంటాడు. ఆయన కాలి గోటికి ఉన్న కాంతిని చూడడం సాధ్యం కాదు. తపస్సు చేసి యుగాలు చేసిన అటువంటి వాడు కలియుగంలో ఆపాదమస్తకం చూడ్డానికి వీలుగా నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటారు వ్యాసుల వారు. తనంత తాను ఒక రూపాన్ని పట్టి అలా నిలబడ్డాడు. అది రాతి విగ్రహం కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఇన్ని వరాలు ఇస్తున్నావా, ఇన్ని పాపాలు చేసిన మాకు దర్శనమిస్తున్నావా, ఇవ్వడం కాకుండా నీ దగ్గరికి వచ్చి ఏమడిగితే ఇస్తున్నావా, ఏమీ అడగకుండా నీ ఎందు ప్రేమ పెంచుకున్నవాడికి నువ్వేమిస్తావో చెప్పడం ఎవరికి సాధ్యమయ్యా? కొండలలో ఉన్నవాడివి కొండలంత వరాలు ఇస్తున్నావు. శ్రీకాంతు భజించు సేవకులకు. భజించు అన్న మాటకు అర్థం మనసుతో ఒక సంగమును పొంది ఉండడం. భజించడం అంటే ఆయన్ని పొగుడుతూ ఉండడం, స్మరిస్తూ ఉండడం. ఏది చేస్తున్నా కూడా భగవంతుడే స్మరణలోకి వస్తాడు. ఏది చేస్తున్నా భగవంతుడు స్మరణలోకి వస్తే రెండు ప్రయోజనములు సిద్ధిస్తాయి. ఒకటి, మీరు ధర్మమును విడిచిపెట్టలేరు. రెండు, అధర్మమును ఆచరించలేరు. కారణం, శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక శ్లోకం చెప్తారు. అందులో అంటారు, మనిషి అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట మాట్లాడడానికి అసలు 84 లక్షల జీవరాశులలో మాట్లాడే అదృష్టం పొందడానికి కంఠంలో స్వరపీటిక మనిషికి పెట్టినవాడెవరు? భగవంతుడు పెట్టాడు. పెట్టినప్పుడు నేను ఏదైనా మాట మాట్లాడే ముందు నాకు భగవంతుడు ఈ స్వరపేటిక పెట్టి మాట్లాడే అవకాశం ఇచ్చాడు. ఎప్పుడో అప్పుడు ఈ శరీరం పతనం అయిపోతుంది. ఇవాళ రేపో 10 ఏళ్ల తర్వాతో 20 ఏళ్ల తర్వాతో శరీరం పడిపోకుండా ఉండదు. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ. శరీరం పడిపోవాలి. పడిపోయినప్పుడు ఈశ్వరుడు ఒక ప్రశ్న వేస్తాడు, అన్ని ప్రాణులలో నువ్వు ఉత్కృష్ట ప్రాణి అయ్యావు. కారణం, రెండిటిని ఇచ్చాను, ఒకటి బుద్ధి, రెండు మాట. ఈ మాటని నువ్వు ఎంత బాగా ఉపయోగించావు అని అడుగుతాడు. మాట బాగా ఉపయోగపడాలన్నా, ఏది చేస్తున్నా చేత నిగ్రహింపబడాలన్నా, అది ఇచ్చినవాడు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి. ఆ ఇచ్చినవాడు జ్ఞాపకానికి వస్తున్నాడు అనుకోండి, నాకు మాట ఇచ్చినవాడు భగవంతుడే, నేను ఆయనకి జవాబుదారి అని నాకు అనిపించింది అనుకోండి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే అవకాశం ఉండదు. అర్థం లేని ప్రశ్నలు వేసే అవకాశం ఉండదు. ఏదైనా మాట మాట్లాడేటప్పుడు మాట మాట్లాడడం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత సామాజిక ప్రయోజనము కొరకు మాట్లాడాలి. మాట అగ్నిహోత్రంతో వర్ణిస్తుంది వేదం. అగ్ని దాహకత్వం కాల్చేస్తుంది. ఏ వస్తువునైనా మాట అజ్ఞానాన్ని కాల్చేస్తుంది, తెలియనితనాన్ని కాల్చేసేది మాట. ఒకరి దగ్గర మనం తెలియనిది విన్నామనుకోండి, తెలియనితనం పోతుంది. అందుకని మాట అన్నది అంత గొప్పది.
మీరు మాట్లాడేటప్పుడు ఇది నాకు భగవంతుడు ఇచ్చాడు సక్రమంగా వినియోగించుకోవాలి అని మాట్లాడారనుకోండి, అది పూజ. ఎందుకంటే ఈశ్వరుడికి కట్టుబడి మాట్లాడుతున్నారు. మీరు నేను ఇది మాట్లాడను అని ఎందుకంటున్నారంటే ఈశ్వర భక్తి చేత. అప్పుడు మీరు ఏది చేస్తున్నా కూడా అది జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశనా ద్యాహుతి విధి ప్రణామ సంబీశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యా పర్యాయ స్తవభవతు ఎన్మే విలసితం అంటారు శంకరాచార్యుల వారు. నేను నా చేతిని కదుపుతున్నాను అనుకోండి, ఈ చెయ్యి కదులుతోంది అంటే ఈశ్వర కృప. ఈ చేతిని మీరు బెంగపెట్టుకోకండి అని మంచి మాట మాట్లాడడానికి ఇలా అంటాను తప్ప మీ సంగతి చూస్తానని ఇలా అనను. ఈ చెయ్యి కదలడానికి శక్తి ఆ పరదేవత అయ్యి ఉన్నది. ఈ కదలికలు ఆమె సంతోషించడానికి పనికిరావాలి తప్ప ఆమె నా యందు కాఠిన్యము వహించడానికి, ఆమె నన్ను చూసి వీడికి ఎందుకు ఇచ్చాను శక్తి అని అనుకునేటట్టుగా నేను ప్రవర్తించకూడదు. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, ఆ తల్లి నా యందు శక్తిగా ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి, నేను అప్రయత్నంగా పుణ్యకార్యమే చేస్తాను తప్ప ఈశ్వరుడు ఖేదము పొందకూడదు కాబట్టి, ఆయన నా యందు అమర్షము పొందకూడదు కాబట్టి నేను ఎప్పుడూ పాపము చెయ్యకుండా నన్ను నేను నిగ్రహించుకోగలుగుతాను. అది భజించు భక్తి. ఆ స్మరణ ప్రహ్లాదుడిది. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఏది చేస్తున్నా భగవంతుడి జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. ఆయనది మహోపకారం. ఆకలేసిందనుకోండి, ఊళ్ళో అన్నీ తెలుసుకుంటున్నాను కానీ నాలో పదార్థం అయిపోయిందని నాకు తెలియదు, మంటగా వస్తే తొందరగా తింటానని క్షుత్తు భరించలేని మంటగా ఆకలి రూపంలో వచ్చి నువ్వే పంటగా భూమి మీద పండి బ్రహ్మాండంలోది పిండాండంలో పడేస్తే జీర్ణం చేసి నేను తిన్న పప్పు కూర పచ్చడి పులుసు ఇవన్నీ లోపలికి పెడితే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం పచనం చేసి జీర్ణం చేసి పిప్పిని తెల్లవారేటప్పటికీ సంవరణీ కండరములు సడలిపోయి బయటికి వెళ్ళిపోయేటట్టు అనుగ్రహించగలిగావా అని ఎప్పుడూ స్మరణ చెయ్యగలిగిన వాడికి ఎప్పుడెప్పుడూ ఆయన సేవ చేద్దామా అని అనిపిస్తుంది. అప్పుడు పూజ అంటే అరగంట చేద్దామా 20 నిమిషాలు చేద్దామా అనిపించదు. నా యందు ప్రాణమై నాకు ఇన్ని చేస్తున్న ఆ స్వామి పాదములు నేను ప్రీతితో కడగాలి అని ఆ పాదాలు కడిగేటప్పుడు అంత తాదాత్మ్యతతో కడుగుతాడు, అంత తాదాత్మ్యతతో తుడుస్తాడు, ప్రవర్తించేటప్పుడు అంత తాదాత్మ్యతతో భగవద్భక్తితో ప్రవర్తిస్తాడు. విశ్వమంతా విష్ణువుగానే చూస్తాడు. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు అని చదవడం వేరు, విశ్వమును విష్ణువుగా చూడడం వేరు. విష్ణువును విశ్వమంతా చూసిన వాడికి విశ్వమే బంధువు, విశ్వమే ఈశ్వరుడు. అప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆయన దేనిని గాయపరచలేడు. కారణం, ఆయనకి కనపడుతున్నది అంతా విష్ణువే. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఎన్ని చెప్పినా వినడండి వాడు, వాడు నారాయణుడే అని అడిగాడు వివేకానందుడు. నారాయణుడు కాడని అనకు, మూర్ఖ నారాయణుడను అన్నారు. అంటే అది భక్తి, అంతటా విష్ణువుని చూడగలగడం. అలా భజించి సేవించేటటువంటి వాళ్ళెవరున్నారో వాళ్ళు తరించడానికి నిరోధించగలిగినది ఏముంటుంది అంటే అడ్డము కాగలిగినది బారుమాను అంటారు. మార్కండేయ కృతం సప్తశతీ స్తోత్రంలో అర్గళా స్తోత్రం అని ఉంటుంది. అర్గళా స్తోత్రం అంటే బారుమాను నిరోధించున్నది అని. నిరోధించగలరా? ఆపగలరా? అట్లా సేవించగలిగిన వాడెవరున్నాడో, అటువంటి మనసు పొందినవాడెవరున్నాడో వాడు స్వామియందు ఐక్యము కాకుండా ఆ భక్తియే చివరికి జ్ఞానమై మోక్షకారణమవుతుంది, ఆయన యందు కలిసిపోతుంది. ఆ ప్రవహించిన భక్తి నది వెళ్ళి సముద్రమునందు కలిసిపోయినట్లు. భక్తికి చరమాంకం ఏమిటంటే ఈశ్వరుణ్ణి చేరిపోవడమే. దానికి ప్రతిబంధకాలు ఉంటాయి కానీ అడ్డలేవు. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. అందులో అంటారు,
అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజవిభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. నది సముద్రాన్ని చేరుకోవడానికి బయలుదేరుతుంది. ఎవరు దారి చూపిస్తారు? ఓ నది ఇలా వెళ్ళు సముద్రం వస్తుందని చెప్తారా? చెప్పరు. నది వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఏ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి మహాపురుషులో స్నానం చేస్తారు. అంతటి మహానుభావుడు ఇక్కడ స్నానం చేశాడని నది ఆగదు. ఒక ధూర్తుడు మూత్ర విసర్జన చేస్తాడు, అవమానమని బెంగబెట్టుకోదు. ఒక ముళ్ళ కంప వీపు చీరుతుంది, బొడ్డు నుంచి వంగి బాధపడదు. ఒక చోట బొగడపూల చెట్టు పువ్వులు రాలుస్తుంది, పొంగిపోదు. మానవమానములు దాటి సముద్రమును చేరడమే తన పరమ ప్రయోజనంగా తాను విడిపోతుంది. కుంతీదేవి కృష్ణుని అడుగుతుంది భాగవతంలో, యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై